Hallelujah. Hallelujah. విశ్రామానికి మహిమ కలుగును గాక. Are you happy today night? ఈ రోజు రాత్రి మీరు అందరూ ఆనందంగా ఉన్నారా? So while you are standing, కాబట్టి మనము నిలబడి ఉండగా, we read from the Bible. మనము బైబిల్ గ్రంథం నుండి చదువుదాం. We turn to book of Judges. మనము న్యాయాధిపతుల వైపు తిప్పుదాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము చాప్టర్ 6 ఆరవ అధ్యాయము. Open the Bibles. మనము పరిశుద్ధ గ్రంథములు తెరిచిన న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము. We read the scripture 14th verse. 14వ వచనం చదువుదాం. అంతట యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని, వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా. హల్లెలూయా. హల్లెలూయా. Our priest is our Abba, our Father, our Lord Jesus Christ. మా ప్రశస్తమైన అబ్బ, మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు. You are not three God, Lord. ప్రభువా, నీవు ముగ్గురు దేవుళ్ళు కాదు తండ్రి. You are all three in one. ఆ ముగ్గురు ఒక్కటై ఉన్నారు ప్రభువా. You are the one and only God. నీవే ఒకే ఒక్క దేవుడు అయి ఉన్నావు. Our Abba, Father, Lord Jesus Christ. మా అబ్బ తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు. We are not worshiping a trinity, Lord. మేము ఒక త్రిత్వాన్ని ఆరాధించట్లేదు ప్రభువా. We are worshiping the one God. మేము ఒక్క దేవుని ఆరాధిస్తున్నాము. In the name of that God is Lord Jesus Christ. ఆ దేవుని యొక్క నామమే ప్రభువైన యేసుక్రీస్తు. And we are gathering in the name of Lord Jesus Christ. మరియు ఆ ప్రభువైన యేసుక్రీస్తు అనే నామములోనే మేము అందరం ఇక్కడ సమకూడి ఉన్నాము. We are welcoming you, Lord. మరియు మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము తండ్రి. In this third meeting. ఈ మూడవ కూడికలో. In the Chintur, Lord. ఈ చింతూరులో ప్రభువా. We are eagerly waiting for you. మేము నీ కొరకు చాలా ఆశతో ఎదురు చూస్తున్నాము. And we are welcoming you, Lord. మరియు మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము తండ్రి. You come. మీరు రండి. And break the bread before us. మరియు మా ముందు మీ రొట్టెను విరవండి. And open the eyes. మరియు మా కళ్ళను తెరవండి. We want to see Jesus today. మేము ఈ రోజు యేసుని చూడాలనుకుంటున్నాము. We don't want to hear from a man. మేము ఒక మనిషి నుండి వినాలనుకోవట్లేదు. We want to hear from you. మేము నీ నుండి వినాలని కోరుచున్నాము. If any unbelief and sins are stopping you, Lord, ఒకవేళ ఏ అవిశ్వాసమైనా ఏ పాపమైనా గనక ప్రభువా నిన్ను ఆపుతూ ఉంటే, wash us by your precious blood. ఓ ప్రభువా, నీ ప్రశస్తమైన రక్తము ద్వారా మమ్మల్ని కడగండి. And forgive our sins and trespasses. మరియు మా పాపములు అతిక్రమములు మీరు మన్నించండి. Let the sweet Holy Spirit come and abide with us. ఆ మధురమైన పరిశుద్ధాత్మ వచ్చి మాతో సహవాసము చేయును గాక. Without any hesitation. ఓ ఆ ఎటువంటి ఆ ద్వేషం అనేది లేకుండా. Without any huddle. ఓ ఎటువంటి అడ్డుబండ లేకుండా. విత్ ద ఫుల్ పవర్, అపూర్తి శక్తితో. విత్ ద ఫుల్ ఫ్రీడమ్, అపూర్తి స్వేచ్ఛతో. లెట్ ద హోలీ గోస్ట్ స్పీక్ విత్ us, Lord. ఆ పరిశుద్ధాత్మ మాతో మాట్లాడును గాక. While we are going from here, మేము ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ప్రభువా, we go with a different man. మేము ఒక వేరే వ్యక్తిగా వెళ్ళాలి. When Saul was anointed, Saul abhishekinchabadinappudu, he became a different man. Atadu vere vyaktiga mari unnadu. The anointing making the people different. Abhishekam prajalanu verega chestu unnadi. Let it happen today night. Adi roju ratri jarugunu gaaka. The name of Lord Jesus Christ. Prabhuvaina Yesu Christ yokka namamulo. Amen. Amen. Hallelujah. Hallelujah. You may be seated, my brother. Andaru kuchana vachunna na priya sahodaruda sahodari. It's almost 9 o'clock. Ippudike 9 ayipindi. While you are settled down, మీరందరూ కూర్చున్నప్పుడు, అందరూ కూర్చున్నారా? That bachelor is very darkness. You come front. వెనకాల చీకటిగా ఉంది కాబట్టి కావాలంటే ముందుకు వచ్చేయండి. Bring the chairs, little friend. కొంచెం ముందుకు తెచ్చుకోండి కుర్చీల్ని. There's no light. Reading a Bible is very difficult for you. అక్కడ లైట్ లేదు కాబట్టి మీకు బైబిల్ చదవడం కొంచెం కష్టం అవుతుంది.
కమ్ లిటిల్ ఫ్రెండ్ నో ప్రాబ్లం, కొంచెం ముందుకు రండి పర్వాలేదు. బ్రదర్స్ ఆల్సో కమ్ లిటిల్ ఫ్రెండ్, కొంచెం బ్రదర్స్ కూడా. దోస్ పీపుల్ లాస్ట్ ఆ వెనకాల ఉన్నవారు మీరు అందరు కూర్చున్నారు కదా. సో టుడే కాబట్టి ఈరోజు వి రీడ్ ది స్క్రిప్చర్ హియర్, మనం ఇక్కడ లేఖనాన్ని చదివాం. ఇన్ ది చాప్టర్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథములో. యు నో, మీకు తెలుసా, ద జడ్జెస్ బుక్, న్యాయాధిపతుల గ్రంథము. వాట్ ద బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం ఏంటి? ఆఫ్టర్ మోసెస్ అండ్ జాషువా, మోషే యెహోషువా తర్వాత, ద పీపుల్ కేమ్ టు ద హోమ్ ల్యాండ్, ప్రజలు ఆ స్వదేశానికి వచ్చిన తర్వాత, దేర్ ఇస్ నో ప్రాఫెట్ దేర్, అక్కడ ప్రవక్త అనేవాడు లేడు, దేర్ ఇస్ నో కింగ్ దేర్, అసలు అక్కడ రాజు అనేవాడు లేడు, బట్ సమ్ జడ్జెస్ వర్ దేర్, కానీ కొంతమంది న్యాయాధిపతులు ఉన్నారు అక్కడ, దే లెడ్ ద పీపుల్, వాళ్ళు ప్రజలని నడిపించారు. గాడ్ యూజ్డ్ ద జడ్జెస్, దేవుడు న్యాయాధిపతులను ఉపయోగించుకున్నాడు. అండర్స్టాండింగ్, మీకు అర్థమవుతుందా? దేర్ వాస్ నో ప్రాఫెట్స్ దేర్, అక్కడ ప్రవక్తలు లేరు. But kani that time aa samayamlo the many fights were going, akkada chaala kotlaatalu jarugutunnayi. Children sit properly, pillalu sarigga kurchondi daichesi. The Israel was very much in disturb. ఆ ఇజ్రాయెల్ అంతా కూడా ఒక గందరగోళంలో ఉన్నది. Because ఎందుకంటే there is no proper leader over them. ఎందుకంటే వాళ్ళని సరిగ్గా నడిపించే నాయకుడు అక్కడ లేడు. So కాబట్టి the Gentiles are taking benefit of that. ఆ అన్యులు దాని ద్వారా లాభము పొందుకుంటున్నారు. Understand? మీకు అర్థమైందా? When there is no proper leader there, అక్కడ సరైన నాయకుడు లేనప్పుడు, then everyone take advantage of that. అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దాని నుంచి ఒక లాభాన్ని పొందాలని చూస్తారు. Understand? మీకు అర్థమవుతుందా? proper leader is there, oka sarena naayikudu unte we will not do that, appudu prajalu danani cheyaru. If a woman is married, oka streeku vivaham ainappudu, she have a husband, aame bharthanu kaligi unnappudu, nobody will come and chat with her, evaru vachi aamato maatladaru. Understanding? మీకు అర్థమవుతుందా? Because ఎందుకంటే అథారిటీ ఓవర్ సంబడి, ఎందుకంటే ఆమె మీద ఎవరు అధికారాన్ని కలిగి ఉన్నారు. బట్ కానీ ఇఫ్ షీ ఇస్ ఎ విడో ఆర్ షీ ఇస్ సెపరేటెడ్, ఒకవేళ ఆమె ఏదైనా విధవరాలు అయి ఉండి లేకపోతే ఆమె వేరే విడిపోయి ఉన్నట్లయితే, ఎవ్రీవన్ వాలంటరీ విల్ కమ్ అండ్ టాక్, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వచ్చి ఆమెతో మాట్లాడగలరు. ఎవ్రీవన్ అప్రోచ్, ప్రతి ఒక్కరు ఆమెను సమీపిస్తారు. ఎవ్రీవన్ వాంట్ టు యూటిలైజ్ హర్, ప్రతి ఒక్కరు ఆమెను వాడుకోవాలని చూస్తారు. బికాజ్ ఎందుకంటే షీ ఇస్ నాట్ అండర్ ద హెడ్, ఆమె ఆ శిరస్సు కింద లేదు కాబట్టి. She is not under the leadership. Ame naikatvam kinda ledu kabatti. Understand? Ardhamainda? But if she is a married woman, kani ameki oka vivahamaina stree aithe, the people will not come and flitter. Oh, prajalu vachi ameni chusi apahasyam cheyaru. Will not come flitter. Yes. అంటే ఆమెను ఉపయోగించుకోవాలని చూడరు. బట్ కానీ ఇఫ్ నోబడీ ఇస్ దేర్, ఒకవేళ ఎవరు లేకపోతే, దే కమ్ అండ్ ఫ్లిట్టర్ దేర్, ఓ వాళ్ళు వచ్చి ఆమెను ఉపయోగించుకోవాలని చూస్తారు. సేమ్ ఇన్ ఇజ్రాయెల్, అదే విధంగా ఇజ్రాయెల్ లో కూడా, ఇజ్రాయెల్ హస్ నో లీడర్, ప్రాపర్ లీడర్ ఓవర్ దేర్. ఆ ఇజ్రాయెల్ లో కూడా వారికి సరైన నాయకుడు లేడు అక్కడ. ద ఫిలిస్టియన్స్ కమ్, ఆ ఫిలిస్తీన్లు వస్తున్నారు, అమోరియన్స్ కమ్, అమోరియలు వస్తున్నారు, అమలేకియన్స్ కమ్, అమలేకియలు వస్తున్నారు, దే టేక్ బెనిఫిట్, వాళ్ళు దాని నుంచి లాభం పొందుకుంటున్నారు. అండర్స్టాండ్? మీకు అర్థమైందా? వాట్ హ్యాపెన్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ జడ్జెస్, ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఏం జరిగింది? ద పీపుల్ ఆర్ నాట్ ఇన్ యూనైటీ, ఓ ప్రజలందరూ కూడా ఐక్యమత్యములో లేరు. Understand? మీకు అర్థమవుతుందా? Every tribe is not supporting the other tribe. ప్రతి గోత్రం ఆ పక్కన ఉన్న వేరే గోత్రానికి సహాయం చేయట్లేదు. Everyone is busy with their own families. ప్రతి ఒక్కరు తమ తమ సొంత కుటుంబాలతో బిజీగా ఉన్నారు. When this kind of situation comes, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, then Satan easily enters. అప్పుడు సాతాను తేలికగా ప్రవేశిస్తుంది. Are you understanding? మీకు అర్థమవుతుందా? When the situation goes worst,
పరిస్థితి అలా చాలా హీనముగా మారిపోతున్నప్పుడు ఎవరీవన్ థింక్స్ ప్రతి ఒక్కరు అనుకుంటారు మై ఫ్యామిలీ నా కుటుంబము నేను మై ఫ్యామిలీ నా కుటుంబము దట్ సాతన్ ఈజీలీ ఎంటర్స్ అండ్ డిస్ట్రాయ్ ది చర్చెస్ అప్పుడు సాతాను తేలికగా ప్రవేశించి ఆ సంఘాలను నాశనం చేస్తుంది అండర్స్టాండింగ్ మీకు అర్థమైందా The Bible says, pray for each other. Bible చెప్తుంది ఒకరి గురించి ఒకరు ప్రార్థించుడి. And encourage each other. మరియు ఒకరినొకరు బలపరచుకొనడి అని. How soon you are seeing the coming of the Lord? మీరు ఎంత త్వరగా అయితే ప్రభు యొక్క రాకడ రావడం చూస్తారో. Don't leave the gathering. అదిగో మీరు ఆ విధంగా సమకూడటం మానవద్దు అని చెప్తున్నాడు ఆయన. Why Paul is writing that? ఓ పౌలు ఎందుకు రాస్తున్నాడు దాన్ని? You are seeing the coming of the Lord is very near. ఓ మీరు ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉండడం చూసినప్పుడు. He is saying that the get together is very important that time. ఆయన చెప్తున్నాడు మీరు అందరూ సమకూడుట చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే gathering is the strength. ఎందుకంటే సమకూడటమే బలమై ఉన్నది. And the Satan always try to split. మరియు సాతాను ఎల్లప్పుడూ కూడా విడగొట్టాలని చూస్తుంది. The Satan will never allow you to gather. ఓ సాతాను మిమ్మల్ని ఆ విధంగా సమకూర్చడం కొరకు ప్రయత్నించదు. They want to divide and rule. అది విభాగించి పరిపాలించాలనుకుంటుంది. This is what the English man did in India. అదే భారతదేశంలో బ్రిటిష్ వారు చేసి ఉన్నారు. Understand? మీకు అర్థమైందా? When the English man came to India, ఆ ఆంగ్లేయులు భారతదేశం వచ్చినప్పుడు, he knows, వాళ్ళకి తెలుసు, the Indians are in unity. ఆ భారతదేశం అందరూ కూడా ఐక్యమత్యలో ఉన్నారు. Very peaceful. ఓ వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు. They are not purchasing any foreign items. ఓ వాళ్ళు ఏ విదేశీ వస్తువులు ఏది కొనట్లేదు. They are exporting Indian items everywhere. వాళ్ళే భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను విదేశాలకు పంపుతూ ఉన్నారు. You know that? మీకు తెలుసా అది? We are the one. మనమే. We sent every item to all over the world. Maname videshallo una prati deshaniki kuda mana utpattulu pamputu unnam. We are not importers. Okavela manamu akkadi nunchi digumati cheskune vallam kaadu. We are Indians, we are the exporters. Manam entante bayitiki pampiche vallam ayi unnam. ఎగుమతి చేసే వాళ్ళం. When they came here, vallu ikkadiki vachinappudu they made two decisions. Vallu entante aa rendu two decisions. Oh, rendu nirnayalu teeskunnaru vallu. One thing, okati, we have to make the Indians feel like that. Manamu bharatiyulani aa vidhanga cheyali that we have something better than what they are having. Ante vallu edaithe kaligi unnaro manakanna ante manamu kaligi unna danikanna ante vallu kaligi unna danikanna manamu inka ekku kaligi unnam anna anubhuthini vaari teeskravali. We want to show something more than they have. Ante vallu kaligi unna danikanna manamu edo ekku kaligi unnam ani chupinchali. That craze aa pichi going still now. Adi eppatiki velthu unnadi. Understand? మీకు అర్థమవుతుందా? Whatever we had, మనం ఏదైతే కలిగి ఉన్నామో, we are the best thing. మనమే చాలా మంచి సంగతులను కలిగి ఉన్నామో. But they told a lie. కానీ వాళ్ళు అబద్ధం చెప్పారు. No, we are the best one. లేదు, మనమే చాలా మంచిదాన్ని కలిగి ఉన్నామని. Understand? మీకు అర్థమైందా? So what they did, కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, took all the cotton from India. వాళ్ళు ఏంటంటే భారతదేశంలో ఉన్న దూదినంతటిని తీసుకుని. Understand? మీకు అర్థమైందా? They made a shirt from America. వాళ్ళు ఏంటంటే అమెరికాలో షర్ట్ తయారు చేసి ఆ దారంతో, and so sold the shirt 1,000 rupees. మరియు ఆ షర్ట్ ను మళ్ళీ భారతదేశం తీసుకొచ్చి 1,000 రూపాయలకి అమ్మేవారు ఇక్కడ. And they said, మరి చెప్పేవారు, this is made in America. ఇది అమెరికాలో తయారు చేయబడింది అని. The shirt is made in America. ఆ షర్ట్ అమెరికాలో చేయబడింది. But the cotton cropped in India. కానీ దారం మాత్రం ఇక్కడే చేయలేంది. You go and read the history. మీరు వెళ్ళి చరిత్ర చదవండి. This is how the English man cheated Indians. ఈ విధంగానే ఆంగ్లేయులు భారతీయులను మోసం చేశారు. You understand? మీకు అర్థమైందా? He took all the mirial from India. అది ఇండియా నుంచి ఆ మిరియాలు అన్నిటిని తీసుకుని. You understand? మీకు అర్థమైందా? He made a masala there. అక్కడ మసాలా తయారు చేసి, and put it in the bottle. ఓ బాటిల్ లో పెట్టి, and he said it's made in America. మరి అమెరికాలో తయారు చేశారని చెప్పి, we thought. అప్పుడు మనం అనుకున్నాం, it's America. ఓ ఇది అమెరికాలో తయారు చేయొచ్చిందని. లేదు, the mirial from the Chhattisgarh and Jharkhand and Orissa. కానీ ఆ మిరియాలు మాత్రం Chhattisgarh, Jharkhand, Orissa నుంచి వెళ్ళినవి. He purchased 30 rupees kg. అది ఒక కేజీ 30 రూపాయలు కొనుక్కుని ఇక్కడ వాడు. And he's giving to us. మరి మనకి 50 grams 100 rupees. 50 గ్రాములు 30 రూపాయలకు అమ్ముతున్నాడు. Understanding? మీకు అర్థమవుతుందా? This is how they plan to capture India. ఏ విధంగానే భారతదేశాన్ని ఆక్రమించాలని చూశారు వాళ్ళు. Today also, ఈ రోజు కూడా, the craze, ఆ పిచ్చి, the world, ఆ లోకము, is mad about the Apple phones. అది Apple phone అనేది పిచ్చిని కలిగి ఉన్నది. The real value of the Apple phone is less than 5,000 rupees. ఆ నిజమైన Apple phone యొక్క ఖరీదు 5,000 కన్నా తక్కువ. But he's selling the Apple phones in India at 50,000-60,000 rupees. కానీ ఆ భారతీయులకు ఆ Apple phone 50,000-60,000 రూపాయలకు అమ్ముతున్నారు వాళ్ళు. Understand? మీకు అర్థమైందా?
When somebody asks the owner of the Apple phone, ఎవరు ఆ యాపిల్ ఫోన్ యొక్క ఓనర్ అడిగినప్పుడు, all over the world you have the Apple store. ఇది లోకమంతా నువ్వు యాపిల్ స్టోర్ ని కలిగి ఉన్నావు. And why you are not opening the Apple store in India? మరి ఎందుకు యాపిల్ స్టోర్ ని ఇండియాలో తెరవట్లేదు నువ్వు అని? And the company said, మరి కంపెనీ చెప్పింది, the India don't have that much standard to have the Apple store. ఆ యాపిల్ స్టోర్ ని కలిగి ఉండేంత ఆ ప్రమాణము ఇండియా వారు కలిగి లేరు అని చెప్పారు వారు. Yes brother. తగుది తెలుగు? They are not worthy. Yes, pramanamu pramanani kaligileru vallu. They are not worthy to have that store in India. Vallu aa Apple store ni kaligi unde anta pramanani kaligileru ikkada. But kani after America, India is the only one country who are having the more Apple phones. America tarvata bharat deshame ante bharatile ekku Apple phone upayoginche vare unnaru. But they are not giving a honor to us. కానీ కనీసం గౌరవం ఇవ్వట్లేదు వారు మనకి. Still they are thinking we are beggars. ఇంకా వాళ్ళు అనుకుంటున్నారు మనం అడుక్కునే వాళ్ళమే అని. Understand? మీకు అర్థమవుతుందా? The first thing they said, we want to show our things are best things. అంటే మొదటి సంగతి ఏంటంటే మనము అంటే వాళ్ళు చూపించుకోవాలనుకుంటున్నారు ఆ వేరే వాళ్ళ కన్నా మనము మంచిదాన్ని కలిగి ఉన్నామని చెప్పడానికి. The second thing is, రెండవది ఏంటంటే బేక్ ఫైట్ విత్ దెం, అది ఒకరికొకరు పోట్లాటలు సృష్టించి డివైడ్ దెం, వారిని విడగొట్టి అండ్ రూల్ దెం, మరియు వారిని పరిపాలించడం. If they are fighting with each other, ఒకవేళ వారు ఒకరితో ఒకరు కొట్టుకుంటే, then we interfere, అప్పుడు మనం మంచిలో జోక్యం చేసుకునే, we easily capture them, అప్పుడు మనం తేలికగా వారిని స్వాధీనపరచుకోగలము. They are started to break the unity. వాళ్ళు ఏంటంటే ఐక్యం వచ్చాను విడగొట్టాలనుకుంటున్నారు. Understand? మీకు అర్థమవుతుందా? They said, వాళ్ళు చెప్పారు, you are this, ఇదిగో మీరు ఇది, you are that, ఇదిగో మీరు అది. Why you are greeting the other? ఓ ఎందుకు మీరు ఒకరితో ఒకరు కలుస్తున్నారు? They are fighting. ఓ మీరు కొట్టుకుంటున్నారు వాళ్ళు. They made some money to this person. వాళ్ళు ఏంటంటే కొంత డబ్బు ఈ వ్యక్తికి ఇచ్చారు to fight with him. అది అతడితో పోట్లాడడానికి. Made some money to that person. అది వాళ్ళు కొంత ధనాన్ని ఆ వ్యక్తికి ఇచ్చారు fight with him. ఇగో ఇతరుతో పోరాడడానికి. Both are fighting. కాబట్టి ఇద్దరు గొడవలు ఆడుకుంటున్నారు. Both are died. ఇద్దరు చనిపోయారు. They came and ruled. వాళ్ళు వచ్చేసి ఇక్కడ పరిపాలించడం మొదలు పెట్టారు. This two formula was used by the Englishman. ఈ రెండు సూత్రాలు కూడా ఆంగ్లేయుల ద్వారా ఉపయోగించబడ్డాయి. The two formulas actually that from England. ఆ రెండు సూత్రాలు కూడా ఇంగ్లాండ్ నుంచి వచ్చినవి కాదు నిజానికి. From devil. అవి devil. అవి దయ్యము నుండి వచ్చినవి. When God gave everything best to him. దేవుడు అవ్వకి మొత్తం ఆ మంచివన్నీ ఇచ్చినప్పుడు, he showed something better than that. వాడు అవ్వకి ఆ ఇచ్చిన మంచి దానికన్నా ఇంకా ఏదో గొప్పది చూపించాడు. Adam is sufficient for Eve or not? అవ్వకి ఆదాము తగినవాడా కాదా, సరిపోతాడా లేదా? అవ్వకి ఆదాము, Adam is a perfect husband for him. ఆదాము అవ్వకి పరిపూర్ణమైన భర్త, అతడు సరిపోతాడా ఆమెకి? Understand? అర్థమైందా? But kani Satan brought, Satan teeskochindi a eye muscle animal, edigo oka manchi kandralu kaligina jantuvu teeskochindi. Understand? Meeku arthamainda? A muscle man, adigo manchi kandralu kaligina vyakti. And you saw, mari ava chusindi, oh what a body, oh enta manchi shariramu, what a muscle, oh enta manchi kandralu. Adam don't have muscles, edigo ma adamiki etuvanti kandralu levu. Understand? మీకు అర్థమైందా? How beautiful the curly hair. ఓ అది ఉంగరాల జుట్టు ఎంత అందంగా ఉన్నాడు. The curly hair comes in the front. అది ఉంగరాల జుట్టు ఎలా ముందుకు వస్తుంది రింగులు తిరిగి. Understand? అర్థమైందా? The Bible says, బైబిల్ చెప్తుంది, she thought it is very beautiful. ఆమె అనుకుంది అతను చాలా అందంగా ఉన్నాడని. The devil sown something better than what God gave. అంటే దేవుడు ఇచ్చిన దానికన్నా ఇంకా మంచిది గొప్పది ఏదో అవ్వకు చూపించింది దెయ్యం. Understand? అర్థమైందా? By that only it teased Eve. దానితోనే అవ్వను మోసగించగలిగింది ఆ దెయ్యం. So what Satan will do? కాబట్టి సాతాను ఏం చేస్తుంది? Satan will show you something better what you have now. మీరు ఇప్పుడు కలిగి ఉన్న దానికన్నా గొప్పది ఏదో చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. చాలా దరిద్రమైనది అది. బట్ హి పాలిష్ దోస్ థింగ్స్, కానీ వాటిలన్నిటికి మెరుగు పెట్టి అండ్ హి షోడ్ లైక్ దట్, మరియు ఆ విధంగా ఏదో మెరుస్తున్నట్టు చూపిస్తుంది అది. అండ్ సెకండ్ థింగ్ వాస్ సటన్ డిడ్, కాబట్టి రెండో సంగతి ఏం చేసింది సాతాను? హస్బెండ్ అండ్ వైఫ్, అదిగో భార్య భర్తలను విడగొట్టి అండ్ రూల్డ్, మరియు దాన్ని పరిపాలించడం మొదలు పెట్టింది. వాళ్ళిద్దరు కలిపి ఉన్నప్పుడు హీ కెన్ నాట్ కమ్, అతడు రాలేడు. వెన్ షీ సెపరేట్, ఆ విద్దరు వేరుపడినప్పుడు దెన్ హీ ఎంటర్డ్, అప్పుడు లోపలికి ప్రవేశించాడు. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్ టూ ఫార్ములా? మీకు అర్థమవుతుందా ఈ రెండు సూత్రాలు? Today in the churches also he will use the same formula. ఈ రోజు సంఘాల్లో కూడా వాడు అదే సూత్రాన్ని ఉపయోగిస్తాడు.
He will show you some different pastor. అతను మీకు వేరే పాస్టర్ ఉన్నా చూపిస్తాడు. He is very boldly speaking. అతను చాలా ధైర్యంగా మాట్లాడుతుంటాడు. In the pulpit. అలా బలిపీఠం మీద ఎగురుతూ గెంతలేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. My pastor is not doing that. ఓ మా పాస్టర్ ఇలా చేయట్లేదు. My pastor is very soft. ఓ మా పాస్టర్ గారు చాలా మృదువుగా మాట్లాడుతూ ఉంటాడు. This man is jumping and shouting. ఓ ఈ వ్యక్తి అయితే మాత్రం ఎగిరి గెంతలేస్తూ మాట్లాడుతున్నాడు. Attraction. ఆకర్షణ. Something better. అంటే ఏదో మంచిది చూపించినట్లు. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ మొదటిగా హి విల్ షో ద అరటిపండు టు ద మంకీ. మొదటగా కోతికి అరటిపండు చూపిస్తాడు వాడు. మీకు అర్థమైందా? When you are showing the banana, ఆ అరటిపండు చూపించినప్పుడు ద మంకీస్ విల్ ఫాలో. ఆ అరటిపండు చూపించినప్పుడు కోతిని వెనకాల వచ్చేస్తుంది. దెన్ హి విల్ త్రో ద అరటిపండు ఇయర్. అప్పుడు అరటిపండును అక్కడికెక్కడికి విసురుతాడు. ద డివైడ్ దమ్. అప్పుడు వారిద్దరు ఆ గుంపులంతటిని చెదరగొట్టి అండ్ కిల్ దమ్. అప్పుడు చంపేస్తాడు వాడు. So you have to be very careful with the church. కాబట్టి సంఘంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. Any glittering thing comes. ఏ మెరుపులు వచ్చినా కూడా. Understand? మీకు అర్థమవుతుందా? The glittering is not for many days. ఆ మెరుపులనేవి ఎక్కువ కాలము ఉండవు. Lots of jumping and shouting and jump going here and there is not for too much days. అదిగో ఒక గట్టిగా ఎగిరి పైకి ఎగిరి గంతులేసి ఆ పక్కకి ఈ పక్కకి దూకుతూ చేసే ప్రసంగాలు ఎక్కువ కాలం నిలవవు. You know, మీకు తెలుసా? When heavy rain comes, భారీ వర్షం వచ్చినప్పుడు, suddenly heavy rain came, హఠాత్తుగా భారీ వర్షం వచ్చింది. This means big drops. ఇగో పెద్ద పెద్ద వడగండ్లు పడ్డాయి. టపడ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 
ప్రతి చోట నీరు ప్రవహిస్తూ ఉంటుంది. After the rain finished, ఆ వర్షం అయిపోయిన తర్వాత, after half an hour, అరగంట తర్వాత, just you dig the ground. ఓ మీరు ఆ నేలను తవ్వండి. You know, మీకు తెలుసా, even after half an inch, 1 inch also, కనీసం ఒక అంగుళం లోపల కూడా, the water not went inside. ఆ నీరు లోపలికి వెళ్ళదు. What happened? ఏం జరిగింది? Every water came. భారీ వర్షం వచ్చింది. All went to Godavari. మొత్తం అంతా గోదావరిలోకి వెళ్ళిపోయింది. ఎంత స్పీడ్గా వచ్చిందో అంత స్పీడ్గా వెళ్ళిపోయింది. Understand? మీకు అర్థమైందా? But sometimes, కానీ కొన్నిసార్లు డ్రిజ్లింగ్ లైక్ బార్బర్ షాప్ ది బేక్ వాటర్, అదిగో ఆ యొక్క మన జుట్టు కత్తిరించుకునే షాప్ లో నీళ్లు కొడతాడు కదా, అలాగా చిలకరించినట్టు పడుతూ ఉంటుంది వర్షం. Drizzling is coming. Chilakarimpu padutu untundi. Drop, 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 drop. Oh, chokkala chokkala padutu untundi. That rain is very dangerous. Aa varshamu chaala pramadakaram. That rain, aa varshamu continually dropping on the house. Avi tarachuga ante aa continuous ga aa daani meeda padutu untundi inti paina. That will make very long, very big destructions. Adi pedda pedda naashanalanu teeskoni vastundi. Endukante that waters keep on coming in the place. ఎందుకంటే ఆ నీరు అలా పడుతూనే ఉంటుంది. It goes very deep. అది చాలా లోపలికి వెళ్ళిపోతుంది. And it makes the landslides. మరియు అదేంటంటే గనక ఆ భూభాగాల్ని విడగొట్టేసే అంతలా చేస్తుంది దాన్ని. That is what the real preaching. అదే నిజమైన ప్రసంగం అంటే. తల పైకి తగులుతుంటుంది. And when you went house, మరియు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వైఫ్ ఆస్క్ భార్య అడుగుతుంది, వాట్ ఇస్ ది మీటింగ్ టుడే, ఓ ఈ రోజు మీటింగ్ ఏంటి, మీటింగ్ మీటింగ్ ఆ మీటింగ్ దా మీటింగ్ లో ఏం చెప్పారు, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ పక్షిరాజు పక్షిరాజు ఎగురున్నారు ఎగిరిపోతున్నారని అంతే అయిపోతుంది. పక్షిరాజు ఎగిరిపోయి ఇంటికి వస్తాడు, పక్షిరాజు ఎగిరిపోయి ఇంటికి వస్తాడు. ఆల్మోస్ట్ ఎగిరిపోయినారు ఫినిష్, ఎంత ఎగిరిపోయాడు అన్నది ఇంకా తెలియదు. అర్థమైందా? The Bible is not like that. Bible ఆ విధంగా కాదు సోదరుడా. The Bible goes very deep. Bible చాలా లోతుగా వెళ్తుంది. The Benham say, Benham గారు చెప్పారు, if you preach, ఒకవేళ నువ్వు ప్రసంగిస్తే, or not a single man converted, then the preaching is worse. నువ్వు ప్రసంగించిన తర్వాత ఒక్క వ్యక్తి కూడా మారకపోతే, అంటే మారు మనసు పొందకపోతే, నువ్వు ప్రసంగించిన ప్రసంగం అంతా వ్యర్థము. Preaching should bring change. ఆ ప్రసంగము ఒక మార్పును తీసుకుని రావాలి. ఎందుకంటే the church is a place where the changing and correction should happen. సంఘం అనగా సరిదిద్దుకోని స్థలము, మరియు మనము మార్చబడే స్థలమై ఉన్నది. ఎందుకు మనం మీటింగ్లకు వస్తున్నాం, అంటే మనం ఎత్తబాట్లో ఉండాలని. మనమేం పరిపూర్ణులు కాదు. ఎవ్రీ మీటింగ్ మేక్ అస్ పర్ఫెక్ట్. ప్రతి మీటింగ్ మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది.
Understand? అర్థమైందా? Every meeting corrects us. ప్రతి మీటింగ్ మనల్ని సరిచేస్తుంది. When you identify I am wrong this place. ఇదిగో నేను ఈ స్థలంలో తప్పుగా ఉన్నానని గుర్తించినప్పుడు కరెక్ట్ యువర్స్. ఓ నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఉంటావు. That is the place of church. అదే సంఘం అనే స్థలము. So at least the people should change their life. కాబట్టి కనీసం ప్రజలు తమ జీవితాలు మార్చుకోవాలి అక్కడికి వచ్చి. Stop playing with the people's emotions. ప్రజల యొక్క ఉద్రేకాలతో ఆటలాడుకోవడం కాదు. Oh, you are having the Holy Ghost. ఓ నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు. Not having. వాళ్ళు కలిగి లేరు. దాని లేదు లేదు మీరు కలిగి ఉన్నారు. No problem. పర్వాలేదు. Encouraging. ఓ వాళ్ళని ఆ విధంగా ఉత్సాహపరుస్తూ. Encouraging in the wrong way also is wrong. తప్పుడు విధానంలో ఉత్సాహపరచడం కూడా తప్పే. Understanding? మీకు అర్థమవుతుందా? First standard మొదటి తరగతి. The child not know, don't know how to write here also. ఆ బిడ్డకి తెలియదు ఏ కూడా ఎలా రాయాలో. Small child. ఓ చిన్న బిడ్డ. Third standard. ఓ మూడో తరగతికి వచ్చావు. Also don't know. ఇప్పుడు కూడా ABCD లు తెలియకపోతే. Fifth standard. ఐదో తరగతిలో ABCD లు. Understand? అదవుతుందా? The seventh standard cat mat rat bat. ఏడో తరగతిలో cat mat bat rat అని చదవడానికి. ఏంటి? Grace period. అంటే అది కృపా కాలము. అంటే తప్పుడుగా బలపరిచాడు కాబట్టి అదంతా కూడా తప్పే అయిపోయింది అతని జీవితంలో. One day you will be in a very crucial stage. Oka roju me nijanga chaala katinamaina paristhithilo untaru. From the beginning only. Prarambhamlone. You tell the truth. Oh, meeru satyanni cheppandi. From the beginning only if you give the correct teaching. Okala prarambhamlone meeru saraina bodhanisthe. If the child comes to 10th standard. Appudu aa bidda 10th tarakathiki vachinappudu. Don't need to worry. Oh, meeru em aandolana chendavalsina avasaram ledhu. Understand? మీకు అర్థమైందా? From beginning only you give grace. ప్రారంభం నుండి నువ్వు కృపను ఇచ్చేస్తే. Now the 10th standard. ఇప్పుడు ఆ 10వ తరగతిలో. The child is reading. ఆ బిడ్డ చదువుతూ ఉంటాడు. 1 2 are 2. అది 1 2 2. 2 2 2 are 4. 2 2 4. 3 2 are 6. ఓ 3 2 6 అని. But the master is teaching a square plus b square is 2ab. అది అక్కడ 10వ తరగతిలోకి a square plus b square is equal to 2ab అని చెప్తున్నప్పుడు. Now the children is learning. ఇప్పుడు ఈ బిడ్డ ఇక్కడ నేర్చుకుంటాడు. 2 2 are 2, 2 2 are 4. అది 1 2 2 2 4 అని. What will happen? ఏం జరుగుతుంది అప్పుడు? After the final 10th exam. 10వ తరగతి ఎగ్జామ్ అవుతుంది. All 5 subjects fail. మొత్తం 5 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతాడు. Understand? అర్థమైందా? 10 year enjoyed. 10 సంవత్సరాలు ఆనందించాడు. Now fail. ఇప్పుడు ఫెయిల్ అయిపోయాడు. Now going for any coolie job. ఇప్పుడు ఏదో కూలి పనికి వెళ్ళిపోతాడు ఇంకా. 9 years enjoyed. 9 సంవత్సరాలు ఆనందించాడు. Now you lose. ఇప్పుడు పోగొట్టుకున్నావు నువ్వు. The same way. అదే విధంగా. Many people are encouraging the people the wrong way. చాలా మంది ప్రజలు తప్పుడుగా బలపరుస్తూ ఉన్నారు. Okay okay. ఓ సరే సరే. Okay okay. ఓ సరే సరే. No brother. లేదు సోదరుడా. Correct teaching is very important. సరైన బోధ అనేది చాలా ప్రాముఖ్యము. Paul saying to Timothy. పౌలు తిమోతికి చెప్తున్నాడు. In the season in the unseason. సమయమందును అసమయమందును. For the word of God there is no season. దేవుని యొక్క వాక్యానికి సమయం అనేది లేదు. ఒక రోజు వస్తుంది. That day the child will learn. ఆ రోజు బిడ్డ నేర్చుకుంటాడు. If your bone is not bending in 5 years okavela 5 samvatsaralo nee vennamukka ganaku vangakapothe it will not bend in 50 years adi 50 samvatsaralo china vangadu. Understand? నీకు అర్థమవుతుందా? Our children అదే మన పిల్లలు. We tell them to broom. ఓ మనం వానికి తుడమని చెప్పినప్పుడు they broom like this. వాళ్ళు ఏ విధంగా తుడుస్తూ ఉంటారు నిలబడి. Understand? మీకు అర్థమైందా? But actually how to they broom. కానీ నిజానికి ఏ విధంగా తుడవాలి? How to bend. వాళ్ళు దాన్ని నడుము ఉంచి తుడవాలి. Nowadays how the our children are doing the pocha. ఈ రోజుల్లో మన వాళ్ళు ఏ విధంగా తడిబట్ట పెడుతున్నారు మన పిల్లలు? నాట్ సిట్టింగ్ అండ్ పోచింగ్. ఓ కూర్చొని అంటే ఆ విధంగా కింద కూర్చొని తడిబట్ట పెట్టడం కాదు. లేదు, లెగ్ కాలుతో. మీరు చూస్తున్నారా? But how they have to do? కన ఏ విధంగా చేయాలి వాళ్ళు? They have to sit and kneel down and go here and there. వాళ్ళు కింద కూర్చొని అక్కడికి ఇక్కడికి మొత్తం అంతా పెడుతూ ఉండాలి తడిబట్టను. Then only the fat will not store in the body. అప్పుడు మాత్రమే ఆ కొవ్వు అనేది శరీరంలో పేరుకుపోదు. The bones will become tight. అప్పుడు ఎముకలన్నీ కూడా గట్టిపడతాయి. When they come to be a child. ఓ వాళ్ళు ఆ శిశువుని కనే దశకు వచ్చినప్పుడు. No need for cesarean. ఓ ఇంకా సిజేరియన్కి వెళ్ళవలసిన అవసరం ఉండదు. Now they are doing like this. ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాలుతో. Mops. లేకపోతే మాఫ్లు వచ్చేసాయి, కర్రలు వచ్చేసాయి.
But the labor room, the nurse says, ఆ లేబర్ రూమ్ లో నర్స్ చెప్తుంది, give more pressure. ఓ ఇంకా ఒత్తిడి ఇవ్వు. There no pressure in the bones. అసలు ఎముకలు ఎటువంటి ఒత్తిడి అనేది లేదు, బలం అనేది లేదు. The doctor says, డాక్టర్ చెప్తాడు, give me 50,000 rupees. ఓ 50,000 రూపాయలు ఇవ్వు నాకు. We have to make cesarean. ఓ మేము సిజేరియన్ ఆపరేషన్ చేయాలి. I understand. Why all this are happening? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? When the body should bend, ఆ శరీరము వంగవలసిన సమయంలో, that time it is not bending. ఆ సమయంలో అది వంగలేదు. అతడు బాల్యములో ఆ విధంగా లోబడి మోకరించకపోతే, ఇన్ ద యంగ్స్టర్ లైఫ్ ఆల్సో విల్ నాట్ డు దట్. అది ఆ యవ్వన దశలో కూడా అతను ఆ విధంగా చేయలేడు. అది ఆ బీటెక్ చదివింది. What is the relation of BTech and cleaning? అసలు బీటెక్ కి ఇక్కడ శుభ్రం చేయడానికి ఉన్న సంబంధం ఏంటి? Is there any rule that educated children should not work? అంటే చదువుకున్న పిల్లలు ఇంట్లో పని చేయకూడదు ఏమన్నా రూల్ ఉందా ఏమన్నా? Is there any relationship to education and work? అసలు మన చదువుకి మన ఇంట్లో చేసే పనికి ఏమన్నా సంబంధం ఉందా? Understand? మీకు అర్థమవుతుందా? You see in Andhra, in Tamil Nadu, everywhere. మీరు ఆంధ్రాలో గానీ తమిళనాడులో గానీ వన్ చోట్ల చూసినప్పుడు, every hotel, every job, everywhere, ప్రతి హోటల్ లోని ప్రతి ఉద్యోగంలోని కూడా, our children are not working. మన పిల్లలు పని చేయరు అక్కడ. లేదు, people from Orissa and Bihar will come. Orissa నుంచి Bihar నుంచి వచ్చి పని చేస్తూ ఉంటారు. Our children in Andhra is a BTech. ఓ మన పిల్లలు ఆంధ్రాలో బీటెక్ చదివేసి ఉంటారు. After BTech, BTech tarvata, going Dubai, Dubai veldaniki, and washing camel's back, aa Dubai Dubai velli aa vontele yokka venakalu kadagadaniki. But kani in our house, aa intilo matram, they will not wash their bike. Vaalla matram tama kanesa bike ni kuda kadukkoru ikkada. Understanding? మీకు అర్థమవుతుందా? Where is your son? ఓ నీ కుమారుడు ఎక్కడున్నాడు? In Dubai. Dubai లో ఉన్నాడు. What is doing? ఏం చేస్తున్నాడు? Washing somebody's toilet. ఎవరో టాయిలెట్ కడుగుతున్నాడు. Here. ఎక్కడైతే? Not lifting the plate from dining table. కనీసం ఆ భోజనం పళ్ళ మీద నుంచి ప్లేట్ కూడా కదపడు. Because BTech. ఎందుకంటే BTech చదివాడు కదా. Understand? మీకు అర్థమవుతుందా? There's a problem today. ఈ రోజు అదే సమస్య. They are saying, మనం చెప్తున్నాం, educated can't work. అంటే చదువుకున్న వాడు పని చేయకూడదు అని. That is wrong. అది తప్పు. Understanding? మీకు అర్థమవుతుందా? In the believers, అవిశ్వాసుల్లో, we should teach our daughters. మనము మన కుమార్తెలకు నేర్పించాలి. Because ఎందుకంటే, our prophet said, మన ప్రవక్త చెప్పారు, female is the helpmate. అదిగో ఆ స్త్రీ అనగా సాటి అయిన సహాయము. She should take care of the children. ఆమె బిడ్డల గురించి జాగ్రత్త వహించాలి. How much you have a BTech and MTech? ఓ నువ్వు ఎంత BTech MTech కలిగి ఉన్నా? Understand? అర్థమైందా? If you are feeling very bad to wash your children's backside, ఓ ఒకవేళ నీ బిడ్డల యొక్క ఆ వెనక దాన్ని కడగడానికే ఆమె చిరాకు పడితే, then you are not suitable for the family. ఓ అప్పుడు అసలు నువ్వు కుటుంబానికే పని చేయవు. Understand? నీకు అర్థమైందా? In the world, లోకంలో, mother is the only being. తల్లి, yes, is a only being. Talle avake oka jeevi. Even if she is eating also, aame tinnappudu kuda, if the child says, oka vela beta chepte, I want to go to toilet, amma ne toilet ki vellalani, she keep off of the food. Adu aa sagamaharam ala odilesi, go and wash the toilet of the child. Vella beta oka toilet ni kadigi, without any feeling, aa asala etuvanti feeling lekunda, again she come and eat. Malli vachi aame tinestundi. The only character in the mother only, aa avake oka vyaktitvam talli lone untundi. The father says, tandri cheptadu, oh, తీసే 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 అని. Do you have the experiences? మీరు ఆ అనుభవాలు కలిగి ఉన్నారా? But the mother will sit to eat only the child says, I want to go to toilet. అది ఆ తల్లి భోజనానికి కూర్చున్నప్పుడే ఆ బిడ్డ చెప్తాడు, అమ్మ నేను టాయిలెట్ కి వెళ్ళాలని. Without any hesitation, అసలు ఎటువంటి ఆ సిగ్గు అని అంటే అది లేకుండా చిరాకు లేకుండా, she go and wash, ఆ వెళ్ళి కడుగుతుంది, and bring the child, మరి బిడ్డను తీసుకొస్తుంది, మళ్ళీ వచ్చి కూర్చుంటుంది, మరి భోజనం తింటుంది. This is the mothers we see. ఇదే ఇటువంటి తల్లులే మనం చూస్తున్నాం. Understand? మీకు అర్థమవుతుందా? Now we are having the huggies mothers. ఇప్పుడు మనం హగ్గీల తల్లులని చూస్తున్నాం. హగ్గీస్, ప్యాంపర్స్. Understand? మీకు అర్థమైందా? The children make potty. అది ఆ బిడ్డలు దానికి మలానికి వెళ్ళినప్పుడు, they beat the child. ఓ వాళ్ళ బిడ్డను కొడతారు. What the child will do, brother? బిడ్డ ఏం చేస్తాడు సహోదరుడా? The nature call. ఓ అదేంటంటే ప్రకృతి పిలుపు అది.
అండర్స్టాండ్ మీకు అర్థమవుతుందా మేడం సేడ్ మేడం గారు చెప్పారు ద హుమన్ ఆ స్త్రీ ఇస్ ద హెల్ప్ మేడ్ ఆమె సాటి అయిన సహాయము God made them help me. దేవుడు వారిని సాటి అయిన సహాయముగా చేశాడు. How much more our daughters studied. ఓ మన కుమార్తెలు ఎంతగా చదివినా they should work in the house. వాళ్ళ ఇంటిలో పని చేయవలసిందే. Understand? మీకు అర్థమవుతుందా? How much money you have? ఓని ఎంత డబ్బు కలిగి ఉన్నా teach them how to make food. అదిగో ఏ విధంగా ఆహారం చేయాలో వారికి నేర్పండి. How to clean the house. ఏ విధంగా ఇంటిని శుభ్రం చేయాలో. How to take care of the people when they come to the house. ఏ విధంగా ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా చూసుకోవాలో. Understand? అర్థమైందా? Teach them. వారికి నేర్పించండి. Otherwise, లేకపోతే next generation వచ్చే తరము they will not obey to their husbands. వాళ్ళు తమ భర్తలకి లోబడరు. If the woman is not obeyed to the husband, ఒకవేళ స్త్రీ భర్తకు లోబడకపోతే she cannot obey to the God also. అప్పుడు అసలు దేవుడికి కూడా లోబడలేదు ఆమె. I'm also B-tech, you also B-tech. ఓ నేను కూడా B-tech అను నువ్వు B-tech. I'm washing my plate, you wash your plate. ఓ నేను నా ప్లేట్ కడుక్కుంటాను నువ్వు నీ ప్లేట్ కడుక్కో. Many families are struggling. చాలా కుటుంబాలు ఎలాగే బాధలు పడుతున్నాయి. It's not a fault of children. అది పిల్లల యొక్క తప్పు కాదు. Fault of parents. అది తల్లిదండ్రుల యొక్క తప్పు. Amen. Are understanding me? మీకు అర్థమవుతుందా నా ప్రియ సహోదరుడు సహోదరి? So our priests, sisters, the daughters. కాబట్టి మన ప్రశస్తమైన సహోదరులు కుమార్తెలు. I also have two daughters. నాకు కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. Understand? అర్థమైందా? My younger daughter. నా యవ్వన కుమార్ నా చిన్న కుమార్తె. She do like this. ఆమె ఈ విధంగా తడిబట్ట పెడుతుంది. I put her down. నేను మెడ పట్టుకొని కింద కొంచుతాను. Understand? అర్థమైందా? I keep my leg. నేను నా కాలు ఉంచుతాను ఆమె మీద. I said, do. నేను చెప్తాను చెయ్యి. Every evening is your job. ప్రతి సాయంత్రం ఇది నీ పని. You do anything or not? నువ్వు ఏం చేసినా చేయకపోయినా. Every evening make posha is your job. ప్రతి సాయంత్రం తడిబట్ట పెట్టడం నీ పని. Because ఎందుకంటే that's what God prophet said. అదే ప్రవక్త చెప్పారు. ఒకవేళ అది 5 సంవత్సరాల్లో వంగకపోతే it will not bend in 50 years. 50 సంవత్సరాలు వచ్చిన వంగద ఇంకా. Are understand? మీకు అర్థమవుతుందా? This message is not only talking about rapture. ఈ వర్తమాన కేవలం ఎత్తబాటు గురించి మాట్లాడట్లేదు. This message is talking about every basic thing. ఈ వర్తమాన ప్రతి ప్రాథమికమైన విషయం గురించి కూడా మాట్లాడుతుంది. Are understanding? మీకు అర్థమవుతుందా ప్రియ సహోదరుడ సహోదరి? So, కాబట్టి the education is different. ఆ చదువు అనేది వేరైనది. And the message is different. మరి వర్తమానం అనేది వేరైనది. So you have to be very careful. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. When you walk in the message. మీరు వర్తమానంలో నడిచినప్పుడు. What the message says. వర్తమానం ఏం చెప్తుందో. That is very important. అదే చాలా ప్రాముఖ్యము. Are understanding? మీకు అర్థమవుతుందా? We come back to the message. మన వర్తమానంలోకి వచ్చేద్దాం. My brother, my sister. నా ప్రియ సహోదరుడ సహోదరి. The Bible clearly says. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. We come to judges. మనం న్యాయాధిపతుల దగ్గరికి వద్దాం. These judges, ఈ న్యాయాధిపతులు, there is no rulers. The Bible says, బైబిల్ చెప్తుంది న్యాయాధిపతుల కాలంలో వారిని పరిపాలించే వాళ్ళే లేరని. Everyone do, ప్రతి ఒక్కరు కూడా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారికి రాజు లేడు కాబట్టి. Last brother, last. The judges, end of the judges. ఆ దినములలో ఇశ్రాయేల్ కి రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చెను. ఇరవై ఒకటవ అధ్యాయము 25వ వచనము. దేర్ ఇస్ నో కింగ్, రాజు లేడు వారికి. సో ఎవ్రీవన్ డూ హిస్ ఓన్ వర్క్. కాబట్టి ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చెను. నో రూల్స్, ఎటువంటి నియమ నిబంధనలు లేవు. రెగ్యులేషన్, ఎటువంటి నిబంధనలు లేవు. Are you understanding? మీకు అర్థమవుతుందా? What kind of rule will be there? ఓ అప్పుడు ఎటువంటి రాజ్యం ఉంటుంది అక్కడ? There is no ruler. అక్కడ పరిపాలించే వాళ్ళ లేనప్పుడు. Everyone is saying. ప్రతి ఒక్కరు చెప్తున్నారు. I am correct. ఓ నేనే సరైనది అని. I am correct. ఓ నేను సరైనది అని. What a big confusion. ఓ నిజంగా ఎంత పెద్ద గందరగోళం అది. Are you seeing the same situation in the end times? ఇది అంచికల వర్తమానంలో మీరు మళ్ళీ తిరిగి అదే పరిస్థితిని చూడగలుగుతున్నారా? Everyone is saying. ప్రతి ఒక్కరు చెప్తున్నారు. I am correct. ఓ నేనే సరైనది చేస్తున్నానని. You start a church here. ఓ నువ్వు ఇక్కడ సంఘాన్ని స్థాపించు. నెక్స్ట్ స్ట్రీట్ ఐ విల్ స్టార్ట్. అదిగో ఆ పక్క వీధిలోనే వేరే సంఘాన్ని స్థాపిస్తాను. నువ్వేం చేస్తావు? గో టు పోలీస్. ఓ నువ్వు పోలీసుని పిలుస్తావా? ఐ విల్ స్టార్ట్. నేను స్థాపిస్తాను అక్కడ. ఇన్ దిస్ మెసేజ్, ఈ వర్తమానంలో నో బారియర్స్. ఓ ఎటువంటి అడ్డుబండలు లేవు. ఎనీవన్ బికమ్ ఎ పాస్టర్, ఎవరైనా పాస్టర్ అయిపోవచ్చు. ఎనీవన్ బి ఎ మినిస్టర్, ఎవరైనా సేవకుడు అయిపోవచ్చు. వాట్ విల్ యు డు? నువ్వేం చేస్తావు? డినామినేషన్, సంఘ శాఖలో నాట్ లైక్ దట్. ఆ విధంగా ఉండదు. If one church of God is here, okavela oka church of God ekkada unte, another church of God will not be there. Malli ade oorlo inkoka church of God undadu ekkada. At least they have some sense. Kanesam vallaku anta ingiti gnanam undi.
But in time message. కానీ అంచికాల వర్తమానములో. Street one church. ఈ వీధిలో ఒక సంఘము. Okay. సరే. Next street. మరుసటి వీధిలో. Another church. ఇంకో సంఘము. Why? ఎందుకు? There is no rules and regulations. అంటే మనకి ఎటువంటి నియమ నిబంధనలు లేవు కాబట్టి. No ruler. ఎటువంటి పరిపాలించేవాడు లేడు. Who will stop me? ఎవరు ఆపుతారు నన్ను? I am also a believer. నేను కూడా అంచికాల సంఘ విశ్వాసినే. I will take 5 believers. ఓ నేను 5 విశ్వాసులు తీసుకుని. I will take 1 bag. ఇదిగో ఒక బ్యాగ్ తీసుకుని. I will become a full time pastor. ఓ నేను ఫుల్ టైం పాస్టర్ అయిపోతాను. సార్ అర్థమైందా? 1 bag of bible. ఒక బ్యాగ్ బైబిల్ పట్టుకుని. But I am a full time minister. ఓ నేను ఫుల్ టైం మినిస్టర్ సేవకుడు నేను. Why brother full time became minister? ఓ ఎందుకు సోదరుడ ఫుల్ టైం సేవకుడు అయిపోయావు? నో వర్క్ బ్రదర్. ఎందుకంటే పని లేదు సోదరుడ. మీకు అర్థమైందా? సో ఐ థాట్ కాబట్టి నేను అనుకున్నాను దిస్ ఇస్ ఎ గుడ్ జాబ్. ఓ ఇది మంచి ఉద్యోగం అని. రెస్పెక్ట్ ఆల్సో కమ్స్. మంచి గౌరవం వస్తుంది. డబ్బు ఆల్సో కమ్స్. డబ్బు కూడా వస్తుంది. మీకు అర్థమైందా? ఎవ్రీవన్ ఇస్ కాలింగ్ పాస్టర్ సాహెబ్ పాస్టర్ సాహెబ్. ప్రతి ఒక్కరు పాస్టర్ గారు పాస్టర్ గారు అని పిలుస్తారు. Respect also there. మంచి గౌరవం దక్కుతుంది. డబ్బు ఆల్సో దే. డబ్బు వస్తుంది. సో ఐ థాట్ కాబట్టి నేను అనుకున్నాను నోబడీస్ గివింగ్ జాబ్ టు మీ. ఎవరు నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు. అండర్స్టాండ్? అర్థమైందా? నౌ మై ఏజ్ ఆల్సో గోయింగ్. ఇప్పుడు నా వయసు కూడా అయిపోతుంది. సో ఐ డిసైడెడ్ కాబట్టి నేను నిర్ణయించుకున్నాను నేను పాస్టర్ అయిపోదామని. అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? వాట్ ఇస్ దిస్? ఇదేమిటి? జడ్జెస్ సీజ్. న్యాయాధిపతుల కాలము. వాట్ ఇస్ ఎడ్యుకేషన్? మీ చదువు ఏంటి? 89 I passed, I failed 10th standard. 89 లో 10వ తరగతి ఫెయిల్ అయిపోయాను. అండ్ ఐ వెంట్ ఐ డ్రోవ్ సమ్ కార్. మరియు కొంతకాలం కార్ నడిపాను. డ్రైవింగ్ జాబ్. డ్రైవర్ గా పనిచేశాను. కార్పెంటర్ జాబ్. లేకపోతే ఏదో వడ్రంగవానిగా. పెయింటర్ జాబ్. పెయింటర్ పని. ఫైనల్ ఐ డిసైడెడ్ ఓ చివరిగా నిర్ణయించుకున్నాను. వై నాట్ ఐ గో టు ది పాస్టర్. ఓ ఎందుకు నేను పాస్టర్ అవ్వకూడదు అని. కాబట్టి పాస్టర్ అయిపోయాను. హూ ఆర్ యూ టు డిసైడ్? నువ్వెవరు నిర్ణయించుకోవడానికి? Because now the body is not supporting to work. అది ఆ శరీరము పని చేయడానికి సహకరించట్లేదు. The only easy job. కాబట్టి తేలికైన ఉద్యోగం ఏంటంటే మినిస్టర్. ఒక మంచి సేవకుడు. Understand? మీకు అర్థమవుతుందా? But that is not God's calling. కానీ అది దేవుని యొక్క పిలుపు కాదు. God calling means దేవుని పిలుపు అంటే from the birth only you are a minister. జన్మ నుండి నువ్వు సేవకుడవు. I will tell you one thing. నేను ఒక సంగతి చెప్తాను. మీ బెలి యంగ్స్టర్స్ అర్ దేర్. ఎందుకంటే చాలా యవనస్తులు ఉన్నారు. బ్రదర్ సోదరుడా, a real God called man. ఒక నిజమైన దేవుని ద్వారా పిలువబడిన సేవకుడు. Even if he die, అతడు చనిపోయినా, but కానీ very oddly he will ask anybody to give 10 rupees to buy the bun for the children. అది ఆ బిడ్డల కొరకు 10 రూపాయలు నా బిడ్డల కొరకు రొట్టెను కొనమని 10 రూపాయలు అడగడానికి చాలా కష్టపడతాడు అతడు. They will not ask. వాళ్ళు అడగరు. Understand? మీకు అర్థమవుతుందా? Because ఎందుకంటే he knows. అతడికి తెలుసు. If I ask, ఒకవేళ నేను అడిగితే is a shame for God. అది దేవునికి అవమానము అని. That is the identification of the person really God is using that person. Ade atadu devuni dwara upayogimpabadutunna vyakta kada ani manam choodadaniki soochana adi. You will come to your house. అతను మీ ఇంటికి వస్తాడు. Preaching the message. వర్తమానం ప్రసంగిస్తాడు. And you are not asking. మరి ఏమీ అడగడు. Brother, how will you go? సోదరుడు నువ్వు ఏ విధంగా వెళ్తావు? Will you have a bus fare? ఓ నీ దగ్గర బస్ డబ్బులు ఉన్నాయా? సోదరుడా, you will go 5-10 kilometers walking also, but you will not open the mouth and ask you 10 rupees. అతడు 5-10 kilometers కావాలంటే నడిచి వెళ్ళిపోతాడు తప్ప నా దగ్గర 10 రూపాయలు లేవు ఇవ్వండి అని మాత్రం అడగడు. Understand? మీకు అర్థమవుతుందా? This is the sign of a real God called man. Ide not ask, he will feel shame to ask. Athadu ettade nijamaga devuni dwara pilubanna sevakudu. Athadu adaganiki assala ishtapadu endukante adi devuniki avamanam ani telustadu kabatti. But the one who made self declaration, kani evaraithe swayamuga prakatinchukona sevakudu untado, before he come only he will give the menu. Ravadaniki munde menu ichestadu. Understand? అర్థమైందా? మార్నింగ్ ఇడ్లీ, ఉదయకాలం ఇడ్లీ, ఆఫ్టర్నూన్ బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, ఈవినింగ్ సాంబార్ సాదం, సాయంత్రం సాంబారు, 5000 రూపీస్, 5000 రూపాయలు, ట్రావెల్ చార్జెస్, ఓ ప్రయాణ ఖర్చులు, కూల్ ఏసీ రూమ్, ఓ ఏసీ రూమ్, వెస్టర్న్ టాయిలెట్, వెస్టర్న్ టాయిలెట్, టాయిలెట్ పేపర్, టాయిలెట్ పేపరు.
మీకు అర్థమవుతుందా? దిస్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ కాలింగ్. ఇది సరైన పిలుపు కాదు. అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? When you are exiles or going in the ministry, మీరు యవ్వనస్తులు, మీరు సేవకులుగా సేవకు వెళ్తున్నప్పుడు, you discern yourself, మీరు మిమ్మల్ని వివేచించుకోండి. What purpose you are doing? ఏ ఉద్దేశం కొరకు మీరు సేవ చేస్తున్నారు అని. If you are exiles, you are thinking, ఒకవేళ యవ్వనస్తులుగా మీరు అనుకుంటూ ఉంటే, oh, I will do ministry, ఓ నేను ఒక సేవ చేస్తాను అని, I will enjoy the life, ఓ నేను జీవితాన్ని ఆనందిస్తాను అని. లేదు, a real God called man will do 50 paisa bun and he will not ask anyone 10 rupees. Okka nijamaga devuni dwara pilupadna sevakudu oka 10 rupay petti oka rotte konukuntuntadu tappi evarni 10 rupayalu adagadu. That is the God's call, presence. Ade devuni yokka aprasannata. You will not go and keep all asking brother people. Oh, athadu ala velthu prathi okkarini adugutu velladu athadu. Understand? Adhamainda? Making the Bible like this. Idhu Bible ee vidhanga pattukoni. అర్థమైందా? వాళ్ళు 10 రూపాయలు పెడతారు ఇందులో. 10 రూపాయలు. ఇదేమి అడుక్కునేవాడి పాత్ర కాదు ఇది. The Bible is not a beggar pot. Bible em adukkunevadu paathra kaadu. The Bible is the book of the King of the Kings. Bible rajulaku raju yokka granthamu. Are understanding? Meeku ardham avuthunda? Yes. Amen. What Paul shown to us? Paul manaki em chupinchadu? Work. Pani chesi. Brother. Sahodaruda. The person who wrote the highest books in the Bible. Evaraithe Bible lo aa uttamamaina patrikalu raasado. Paul. Amen. The longest distance he traveled. Oh, chaala sudheerghamaina prayanalu chesadu. The most churches he builded. Oh, chaala sanghalu sthapinchadu. How much busy man? Alantappudu enta busy ga untada vyakti? But he is not a full time minister. కానీ అతడు ఫుల్ టైం సేవకుడు కాదు. But we have only 5 members. కానీ మనం 5 గురు సభ్యులు ఉంటే, one bag one bible, ఒక బ్యాగ్ బైబిల్ పట్టుకొని ఫుల్ టైం మినిస్టర్. సో ఫుల్ టైం సేవకులు మనం. Every week we go to 5 people's house. Oh, 2 days left. ప్రతి వారము కూడా నువ్వు 5 గురు సభ్యుల ఇంటికి వెళ్ళా, 2 రోజులు మిగిలితే ఇంకా నీకు. Understand? మీకు అర్థమవుతుందా? So you youngsters, kabatti avanasulani meeru don't dream. Oh, kalalu kaladu. I become a minister, oh, nenu sevakudiga marin tarvata I will enjoy, nenu aanandistanu ani. I will encourage you, nenu mimmalni utsahaparustunanu. Our pastor teaches us, maa pastor garu maaku nerpincharu. 2 things I learned, rendu sangathulu nenu nerchukunanu. 2 things is very important for a preacher. Oka sevakudiki rendu sangathulu chaala pramukhyamu. One is health, okateemo aarogyam. One is wealth, okateemo sampada ante dhanamu. If your health and the wealth is your maintaining, then only you can preach the message boldly. ఒకవేళ నీ ఆరోగ్యము మరియు నీ ధనము గనక నువ్వు సరిగ్గా కలిగి ఉంటే మాత్రమే నువ్వు ధైర్యంగా సువార్తను ప్రకటించగలవు. Are understanding? మీకు అర్థమవుతుందా? If you can run your family, ఒకవేళ నీ కుటుంబాన్ని నడిపించుకోగలిగితే, everyone leave also. ప్రతి ఒక్కరు నిన్ను విడిచిపెట్టినా, I'm not worried. ఓ నువ్వు ఆందోళన చెందు. Because ఎందుకంటే you are not trusting the church. ఎందుకంటే నువ్వు సంఘం మీద నమ్మకాన్ని కలిగి లేవు. You are trusting your hand. నీవు నీ చేతి మీద నమ్మకాన్ని కలిగి ఉన్నావు. Understand? నీకు అర్థమవుతుందా? You know. నీకు తెలుసు. My life, my wife, my children. నా భార్య, నా పిల్లలు. I can feed them. నేను వారిని పోషించగలను. I can work. నేను పని చేయగలను. I can do a security guard job. ఓ నేను సెక్యూరిటీ గార్డ్ జాబ్ పని చేయగలను. Understand? మీకు అర్థమవుతుందా? I can drive. ఎవరే డ్రైవింగ్ చేయగలను. I can do anything. నేను ఏదైనా చేయగలను. I will take care of my family. ఎవరే నా కుటుంబాన్ని పోషించుకోగలను. When you are financially fit. మీరు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు. Then only you can preach the message boldly. అప్పుడు మాత్రమే మీరు ధైర్యంగా సువార్తను ప్రకటించగలరు. Amen. Otherwise every time you will be in a fear. Lakapothe prathi sari nu bayapadutu untavu. If I say anything wrong, okkal nenu edaina tappu chepte, next time the people will not come. Adiga vache sari avallu pelavaremo nannu ani. My offering will not come. Appudu naa kaanukaga naaku kaanuka raadu. Offering will not come. Oh, kaanuka raadu. How can I plant my family? Oh, ye vidhanga kaanuka raakapothe naa kutumbanni poshinchagalanu. Fear will not allow you to boldly. Ee bayame ninnu dhairyanga prasanginchela cheyadu. Are understand? Meeku adhavutunna? The second thing is health. Rendava sangathi aarogyamu. Understanding? మీకు అర్థమవుతుందా? ఎవ్రీ హాఫ్ అన్ అవర్, ప్రతి అరగంటకి యువర్ బీపీ గోస్ డౌన్, నీ బీపీ తగ్గిపోతుంది. Understand? మీకు అర్థమవుతుందా? ఎవ్రీ 45 మినిట్స్, ప్రతి 45 నిమిషాలకి యువర్ షుగర్ గోస్ డౌన్, నీ షుగర్ తగ్గిపోతుంది. ఎవ్రీ మినిట్, ప్రతి నిమిషము యు విల్ వరీ అబౌట్ యువర్ బాడీ. ఓ, నీవు నీ యొక్క శరీరము గురించి ఆలోచిస్తూ ఉంటావు.
అండర్స్టాండ్ నీకు అర్థమవుతుందా 40 minutes ఓ 45 నిమిషాల ఐ షుడ్ హావ్ టు బిస్కెట్ ఓ నేను ఒక బిస్కెట్ తినేయాలి ఓ సడన్లీ ఇట్ ఇస్ మీటింగ్ ఓ వెంటనే మీటింగ్ ముగించేసి వై ఎందుకు యువర్ బాడీ ఇస్ నాట్ సపోర్టింగ్ నీ శరీరం నీకు సహకరించట్లేదు కాబట్టి అండర్స్టాండ్ నీకు అర్థమవుతుందా my stomach problem no na kalup samasya my this problem na samasya my that problem na samasya I cannot stand in the pulpit oh nenu balipetam em nilabadalenu I cannot do this oh nenu idi cheyalenu no brother ledu sahodara these two things we have to maintain ee rendu sangathulu meer chaala jagrataga chusukovali in these two things you submit yourself to god ee rendu sangathulu memmalla meer devudu samarpinchukonagalite see brother health is very important meer cheppochu sahodara aarogyam chaala pramukhyama yes brother avunu sahodara health you are giving your body as a sacrifice to God. Oh, మీ యొక్క శరీరాన్ని బలియాగముగా సజీవయాగముగా దేవుడు సమర్పిస్తున్నారు మీరు. God, use my body. దేవా నా శరీరాన్ని ఉపయోగించుకో. అర్థమైందా? What kind of body you give? నువ్వు ఏ శరీరాన్ని ఇస్తున్నావు? A sick body? అంటే ఒక రోగగ్రస్తమైన శరీరాన్నా? అర్థమైందా? I can't travel lord oh prabhu nenu prayanichalenu I can't eat this lord oh prabhu nenu idi tinalenu I can't eat that lord oh prabhu nenu adi tinalenu without western toilet we cannot sit lord adu western toilet lekunda kurcholem prabhu you have to be ready to take the bottle and run also adu nu bottle kuda teeskoni parigetadaniki siddhanga undali if bottle is not available use the leaves also okka bottle lekapoyina aakulu kuda upayoginchukoni gelala undali everywhere you cannot get a western toilet ati chota meek western toilet lu undavu You have to be prepared for every situation. మీరు ప్రతి పరిస్థితికి సిద్ధపడి ఉండాలి. Then అప్పుడు you can go and do a ministry. అప్పుడు వెళ్ళి మీరు సేవ చేయగలరు. Are you understanding? మీకు అర్థమవుతుందా? One is health. ఒకటేమో ఆరోగ్యం. What is wealth? ఒకటేమో సంపద. And third one is మరియు మూడవది direction. దిశ. God said Paulus devudu cheppadu Pauluki go there oh akkadiki vellu there are some people there oh nenu akkada kontha mandini kaligi unnanu Paulus is not directed by any man Paulu ye vyakti dwara nadipinchabadakaledu Paulus is directed by God Paulu devuni dwara nadipinchabadutunnadu God said devudu cheppadu don't go there akkadiki velladu the sometime is saying konni saarlu cheptunnaru go there akkadiki vellu Paulus not under the headquarters of Peter Paulu Peter yokka headquarters kinda ledu Paul is not operated by the headquarters. Paul headquarters dwara pani cheyaledu. Paul operated by the Holy Ghost. Paul parishuddhaatma dwara pani chestunnadu. Understand? మీకు అర్థమవుతుందా? God called your ministry. ఓ దేవుడు మిమ్మల్ని సేవకు పిలిచినప్పుడు. Don't puzzle in a group. ఓ ఒక గుంపులో ఇరుక్కుపోవద్దు. I belong to this group. నేను ఈ గుంపుకి చెందినవాడిని. Not that group I go. ఆ గుంపు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను. లేదు. God stops you. దేవుడు నిన్ను ఆపేస్తే. How many big groups call you? ఎన్ని పెద్ద గుంపులు నిన్ను పిలిచినా. Don't go there. అక్కడికి వెళ్ళొద్దు. మీరు మాత్రం ఆగద్దు దేవుడు వెళ్ళమని చెప్తే అత్తగారి మాట విన్నప్పుడు అదిగో ఆయన నల్ల జాతి వారి మధ్య మీటింగ్ పోగొట్టుకున్నాడు దానితో ఆనందంగా లేడు బ్రణహం తో దేవుడు అక్కడ పంపించాలనుకున్నాడు దాని తన అత్తగారి మాటలు విన్నాడు You know, Nikelsa. God was not happy with Branham. Devudu Branham garu aanandam galedu. Don't allow your mother-in-laws and daughter-in-laws, even your wife, control your ministry. Nee attagaru gaani, nee kodalu gaani, lekapothe kanesamu nee bharya kuda nee sevanu niyantrinchadaniki anumathi ivvaddu. Your wife say you go. Iga nee bharya cheptunu veldam. Your wife say stay at home, you stay at home. Adu nee bharya intu daggara undipomani cheptu undipovadam. Is not a Holy Ghost. Adi parishuddhaatma kaadu. Are you understanding? Iga adavutunna. If you have the correct wife okkaru sarina bhariyani kaligi unde tell what the god tells you to do you do adigo devudu em cheyamani cheppadu danine cheyi ani cheppe sam cheptundi amen amen understanding meeku adavutunna she will not tell sit in my laps everywhere adigo prati sari kuda vachina ollo kurchovani cheppadame understand meeku adavutunna when god tells you to go to ministry oh devudu ni sevaku velamani cheppinappudu no I want to go to my father in law's house ledre nenu maamma gari intiki velthanu nenu take me there oh nannu akkade teeskellu I want to go for a vacation oh nenu edo vihara yatraku velthanu that's not holy ghost adi parishuddhaatma kaadu you satisfy the people okkalanu prajalu santrupti pariste you cannot satisfy god nu devudini santrupti parchalevu yes ma'am no are understand meeku adavutunna
Many young persons are there. చాలా మంది అవనస్తులు ఉన్నారు. Maybe tomorrow God will use you. బహుశా రేపు దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకోవచ్చు. Keep all this in mind. కాబట్టి ఇవన్నీ మనసులో ఉంచుకోండి. That's why Branham said. అందుకే సోదరు బ్రానం గారు చెప్పారు. You pray for your wife. ఈ భార్య గురించి నువ్వు ప్రార్థించు. Are you understanding? మీకు అర్థమవుతుందా? Because ఎందుకంటే because give God gift to you. దేవుడు నీకు ఇచ్చిన పెద్ద బహుమానం ఏంటంటే your wife. అది నీ భార్యే. వెన్నెముక సరిగ్గా లేకపోతే సోదరుడా, యు నాట్ డు ద మినిస్ట్రీ, నీవు సేవ చేయలేవు. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? She is the one. Amen. While you are not there. మీరు అక్కడ లేనప్పుడు. She is taking care of the children. ఓ పిల్లల గురించి జాగ్రత్త వహిస్తుంది. Taking care of the house. ఓ ఇంటి గురించి జాగ్రత్త వహిస్తుంది. What is that? అదేమిటి? The backbone. అదే వెన్నెముక. So don't see the beautiful nose and curling hair. కాబట్టి అందమైన ముక్కు ఉంగరాలు జుట్టామని చూసుకోవద్దు. Understand? అర్థమైంది? Curling hair where will go? ఆ ఉంగరాలు జుట్టు ఎక్కడ పోతుందో? And the nose, hook nose will go. మరి ఆ ముక్కు సూదంటి ముక్కు వెళ్ళిపోదు. All white pink color will go. మరి మొత్తం ఆ యొక్క గులాబీ రంగు తెలుపు రంగు అన్ని పోతాయి. After bearing one child she will become like a puncture tire. ఒక్క బిడ్డను కనిన తర్వాత పంచర్ టైర్ లా మారిపోతుంది ఆమె. So don't go behind the beauty. కాబట్టి అందము వెనకాల వెళ్ళొద్దు. Go behind the character. ఆ వ్యక్తిత్వము గుణ లక్షణం వెనకాల వెళ్ళండి. అండర్స్టాండ్? అర్థమైందా? ద బ్యూటీ డిక్రీస్, ఆ అందము తగ్గిపోతుంది. బట్ ద క్యారెక్టర్, కానీ వ్యక్తిత్వము ఇంక్రీస్, అది పెరుగుతుంది. అది day by day the character increase. Dinadinamu vyaktitvam perugutu untundi. Ardhamainda? But the beauty, kani saundaryam, day by day dinadinamu decrease, adi taggipothu untundi. Understanding? Meeku adhavutunda? So what are three things? Kabatta moodu sangathalu enti? First, okati, you have to keep yourself health. Modati mimmalu meeru aarogyanga unchukovali. Understand? Ardhamainda? Whatever you are getting, don't put everything in your dustbin. Adigo edaithe dorugutundo adantha dustbin lo esedam kaadu. Understand? మీకు అర్థమవుతుందా? The people will feed you wherever you go. People will feed you. ఓ మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు అన్ని ఇస్తూ ఉంటారు మీకు. It's the love. ఓ అది ప్రేమ. పాస్టర్ గారు టేక్ దిస్. పాస్టర్ గారు ఇది తీసుకోండి. But you have to maintain. You have to preach. కానీ మీరు ప్రసంగించాలి, అది గుర్తు పెట్టుకోండి ముందు. What is suits for you? What is not suits for you? ఏది నీకు సూట్ అవుతుందో ఏది నీకు సూట్ అవదో. Understand? అర్థమైందా? The meeting is going. మీటింగ్ వెళ్తూ ఉంటుంది. సమ గుడుగుడు. ఓ కడుపు లోపల గుడుగుడు అనిపోతుంది. The God is saying. దేవుడు చెప్తుంటాడు. అందరూ ఆపుడా. ఓ కారగంట ప్రసంగించమని. How can you preach? కానీ ఏ విధంగా ప్రసంగించగలవు? గుడుగుడు. ఇగో లోపల గుడుగుడు అనిపోతుంది. నియంత్రించుకోండి. అలవాట్లు వచ్చినప్పుడు, you know, మీకు తెలుసా, sometimes we have long meetings. కొన్ని సార్లు మనము చాలా సుదీర్ఘమైన కూటికలు కలిగి ఉంటాం. 15 days, 20 days, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు. My brother, my sister, నా ప్రియ సోదరుడా, సోదరి, not a sleep also, కనీసం నిద్ర కూడా రాదు. They arrange the good rooms. వాళ్ళు మంచి రూములు ఏర్పాటు చేస్తారు. But no sleep. కానీ నిద్ర రాదు. Because ఎందుకంటే fear, భయము. Lord, ప్రభువా, what will do tomorrow? ఓ రేపు నేను ఏం చేయాలి? What will be the message? ఓ ఏం వర్తమానం ఇవ్వాలి? Understand? అర్థమైందా? AC is running. AC run అవుతూ ఉంటుంది. Bed is there. మంచి పడుకుంటుంది. But కానీ body is sleeping. శరీరం నిద్రపోతుంది. Mind is sleeping. మెదడు మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. Understand? మీకు అర్థమవుతుందా? You have to prepare. You have to dedicate yourself to God. మిమ్మల్ని మీరు దేవుని కొరకు సమర్పించేసుకోవాలి. The second thing is wealth. రెండవది సంపద. Don't keep your hands like this. ఇదిగో మీ చేయి ఎల్లప్పుడూ ఇలా ఎప్పుడు కూడా ఇలా ఉంచద్దు. This brother will give something. ఇదిగో ఈ సోదరుడు ఏదో ఇస్తాడు. He will pay my house rent. అది అతను నా ఇంటి అద్దె కడతాడు. He will pay my school. ఇదిగో అతను నా పిల్లల స్కూల్ ఫీజులు కడతాడు. Tomorrow if they leave. రేపు ఒకవేళ అతను విడిచిపెడితే. What will you do? నువ్వేం చేస్తావు? Today they are giving. ఈ రోజు వాళ్ళు ఇస్తున్నారు నీకు. Every man is a liar, brother. ప్రతి మనిషిడు అబద్ధికుడే సోదరుడా. Don't believe in any man. ఏ వ్యక్తిని నమ్మొద్దు. The Bible says every man is a liar. బైబిల్ చెప్తుంది ప్రతి మనిషిడు అబద్ధికుడని. They will encourage you. వాళ్ళు మిమ్మల్ని ఉత్సాహపరుస్తారు. టేక్ స్కూటర్. ఓ స్కూటర్ తీసుకో. టేక్ కార్. ఓ కార్ తీసుకో. టేక్ హౌస్. ఓ ఇల్లు తీసుకో. ఆఫ్టర్ 3 మంత్స్, 3 నెలల తర్వాత వాళ్ళు చర్చి నుంచి బయటికి వెళ్ళిపోతారు. నువ్వు అవులి పేద ఈఎంఐ. ఇప్పుడు నువ్వు వాయిదా ఏ విధంగా కడతావు?
బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ ఇదిగో దీన్ని బట్టే బికాస్ ఆఫ్ దిస్ కార్ ఇదిగో ఈ కార్ ని బట్టే సోల్డ్ యువర్ బైక్ ఇదిగో నువ్వు బైక్ ని కూడా అమ్మేశావు నౌ 6 మంత్ ఆఫ్టర్ ఇప్పుడు 6 నెలల తర్వాత దే టేకెన్ యువర్ కార్ అదిగో వాళ్ళు వచ్చేసి ఫైనాన్స్ లో వచ్చేసి కార్ కూడా పట్టిపోతారు ఇప్పుడు నౌ ద బైక్ ఆల్సో ఇప్పుడు బైక్ పోయింది కార్ పోయింది డోంట్ ట్రస్ట్ డోంట్ డు ద మినిస్ట్రీ ఆన్ ట్రస్టింగ్ ఆఫ్ పీపుల్ ప్రజల మీద నమ్మకం ఉంచి పరిచర్య చేయొద్దు అండర్స్టాండ్ మీకు అర్థమైందా డోంట్ ట్రస్ట్ ఫర్ టుమారోస్ ఫుడ్ ఆన్ ఎనీబడీ రేపటి ఆహారం కొరకు ఎవరి మీద నమ్మకాన్ని ఉంచుకోవద్దు యువర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మీ బాధ్యత ఏమిటంటే మీ కుటుంబాన్ని పోషించుకోవడం Understand? Because of that, don't keep your body for that much laziness that tomorrow, when anyone leaves, you go not go and work. ఇదిగో రేపొద్దుట ఆ ప్రతి ఒక్కరిని విడిచిపెట్టినప్పుడు వెళ్ళి పని చేయకుండా సహకరించలేని బద్ధకస్తుడి శరీరాన్ని తయారు చేసుకోవద్దు. Keep yourself always ready. మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంచుకోండి. Understand? అర్థమైందా? Okay. Still, I have to work. ఓ ఎప్పటికీ కూడా నేను పని చేయగలను. రాడ్లు బెండ్ చేయగలను ఇప్పటికే రాడ్లు కొట్టగలను నేను వై ఐ యామ్ సేయింగ్ ఆల్ దిస్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను ఇస్ ఆల్ వర్క్ ఐ డిడ్ ఇవన్నీ కూడా నేను చేశాను కాబట్టి ఐ పెయింటెడ్ ద టాయిలెట్స్ ఓ నేను టాయిలెట్లు పెయింట్ చేశాను దే ఓన్లీ అలౌడ్ మీ టు పెయింట్ ఇన్ టాయిలెట్స్ అది వాళ్ళు ఆ టాయిలెట్లు మాత్రమే పెయింటింగ్ చేయడానికి అనుమతించారు నాకు నాట్ మెయిన్ రూమ్స్ ఆ పెద్ద ముఖ్యమైన రూములకు కాదు అర్థమైందా తెలుసు Understand? అర్థమైందా మీకు I can drive. నేను నడపగలను కార్ నడపగలను I can do the coolie job also. నేను కూలి పని కూడా చేయగలను I can lift 100 kg నేను 100 kg బియ్యం బస్తా కూడా నా భుజాలపైన మోసుకెళ్ళగలను We never allow this body to be lazy. ఓ మనం ఈ యొక్క శరీరాన్ని ఎప్పుడూ కూడా బద్ధకస్తులుగా చేయకూడదు Any time the situation can change. ఏ సమయంలో అయినా పరిస్థితి మారిపోవచ్చు కాబట్టి మిమ్మల్ని మీరు ఏ క్షణం కొరకైనా సిద్ధపడి ఉండేలా చేసుకోవాలి Because they are God called ministers. ఎందుకంటే వాళ్ళు దేవుని ద్వారా పిలువబడిన సేవకులు. Anytime anything can happen. ఏ సమయంలో ఏదైనా జరగొచ్చు. And the Bible says. మరి బైబిల్ చెప్తుంది. Real children of God will always suffer. నిజమైన దేవుని యొక్క పిల్లలు ఎల్లప్పుడూ శ్రమ పడతారు అని. And the third thing. మరి మూడో సంగతి. Direction. దిశ. Understanding? మీకు అర్థమవుతుందా? This fellow will say. This fellow will say ఇదిగో ఈ వ్యక్తి చెప్తాడు ఇదిగో ఇది చెయ్యి that will say ఆ అతను చెప్తాడు నో బ్రదర్ ఓ లేదు సోదరుడా you have to be kneel down and ask God నీవు మోకరించి దేవుణ్ణి అడగాలి The Brenham said, before I go to any ministry, I keep 3 days fasting. Brenham garu cheptunnaru nenu ekkadikaina parichaya cheyadaniki vellaniki mundu 3 rojulu upvasam untanani. He was a prophet. Ayana pravakta. He dedicate and he ask God, can I go or not? ఆయన సమర్పించుకొని మరి దేవుని అడుగుతున్నాడు ప్రభువా నేను వెళ్ళాలా వద్దా అని. One time he had a big fight with the people organizers. ఒకసారి ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన ఆ నిర్వాహకుల మీద అతను పెద్ద గొడవను కలిగి ఉన్నాడు ఆయన. The organizers saying ఆ నిర్వాహకులు చెప్పారు Brenham you should preach there. ఓ Brenham గారు అక్కడ ప్రసంగించాలి. God saying దేవుడు చెప్తున్నాడు don't go అక్కడికి వెళ్ళొద్దు అని. Final Brenham said. చివరి Brenham గారు చెప్పారు. I will not come. నేను రాను అని. The full gospel business man said. ఆ full gospel business man వారు చెప్తారు. Cancel this meeting. ఒకవేళ నువ్వు ఈ మీటింగ్ క్యాన్సిల్ చేస్తే. We will cancel all this future. ఆ ప్రజల మొత్తం భవిష్యత్తు నుండి మీటింగ్ లన్నీ క్యాన్సిల్ చేస్తారు. Brenham said no problem. Brenham గారు చెప్తారు అయినా పర్వాలేదు. God is not allowing me to. ఇప్పుడు ఎక్కడైతే నాకు అనుమతించట్లేదు వెళ్ళడానికి. నేను అక్కడికి వెళ్ళను. What is this? ఇదేంటి? Direction of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. Philippus is preaching somewhere. Philip ఎక్కడో ప్రసంగిస్తున్నాడు. But God suddenly కానీ హఠాత్తుగా God took Philip. దేవుడు ఫిలిప్పుని తీసుకుని వెళ్ళిపోయాడు. He gave the conversion. ఆ కూడికిని అక్కడ ఆఫ్ చేసేసి. And is going for one man. మరి ఒక్క వ్యక్తి కొరకు పంపించేస్తున్నాడు యెరూషలేము దగ్గరికి. Understand? మీకు అర్థమవుతుందా? He has left the conversion. ఆ మీటింగ్ ని విడిచిపెట్టి. And is going for one man. ఒక్క వ్యక్తి కొరకు వెళ్ళిపోయాడు. This is the Holy Ghost. అదే పరిశుద్ధాత్మ. The Holy Ghost leading is very important. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చాలా ప్రాముఖ్యము. What are 3 things? మూడు సంగతులు ఏంటి? Health, ఆరోగ్యము, wealth, సంపద, and the direction of the Holy Ghost. మరియు పరిశుద్ధాత్మ యొక్క దిశ. And you remember these things? ఈ మూడు సంగతులు గుర్తున్నాయా మీకు? Every youth, ప్రతి యవ్వనస్తులు, keep these things in your mind. ఈ మూడు సంగతులు మీ మనసులో పెట్టుకోండి. Are you understanding? మీకు అర్థమవుతుందా? If you are not feeding your children, ఒకవేళ మీ బిడ్డలు మీరు పోషించకపోతే, if the house there is no rice, అదో ఇంట్లో బియ్యం లేకపోతే, your wife will not respect you. ఇదిగో నీ భార్య నిన్ను గౌరవించదు. If your own wife is not respect you, ఒకవేళ నీ సొంత భార్య నిన్ను గౌరవించకపోతే, then the fighting will start now. అప్పుడు ఇంట్లో గొడవలు ప్రారంభమవుతాయి. The peace will go down. ఓ మనశ్శాంతి పోతుంది. When the peace goes down, మనశ్శాంతి పోతే, it will affect your ministry. అది నీ పరిచర్య మీద ప్రభావాన్ని చూపిస్తుంది.
మీకు అర్థమవుతుందా? బ్యాలెన్సింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ, ఆ పరిచర్యను ఏ విధంగా సమతూకంగా చూడాలో, యు హవ్ టు బ్యాలెన్స్ ద లైఫ్, మీరు మీ జీవితాన్ని అండ్ బ్యాలెన్స్ ద మినిస్ట్రీ, మరియు పరిచర్యను రెండు కూడా సమతూకంగా ఉంచుకోవాలి. Understand? మీకు అర్థమవుతుందా? Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, you eating chicken and mutton and fish. ఓ నువ్వు చికెన్ మటన్ ఫిష్ తింటావు. But children at home, కానీ ఇంట్లో పిల్లలకి, they are in starvation. ఓ వాళ్ళేమో ఆకలితో అలమటించి పోతారు. I'm saying, బైబిల్ చెప్తుంది. What I do, ఓ నేనేం చేయను. I'm saying this, సోదరు ఎందుకు చెప్తున్నానంటే, ministers do like that. చాలా మంది సేవకులు ఆ విధంగానే చేస్తారు. They are not balancing the life. వాళ్ళు ఆ జీవితాన్ని సమతూకంగా చూడరు. Then what happens? అప్పుడు ఏం జరుగుతుంది? Husband wife fight. ఆ భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి. It spoils the ministry. అది పరిచర్యను పాడు చేస్తుంది. Youngsters, యవ్వనస్తులారా, don't see your education. మీ చదువుని చూడొద్దు. When you come to the ministry of God, ఓ మీరు దేవుని యొక్క పరిచర్యకు వచ్చినప్పుడు, give the B.Tech there. ఇదిగో B.Tech ని అక్కడ పెట్టేసి, ఇది పెయింటింగ్ వర్క్ also. ఆ పెయింటింగ్ వర్క్ అయినా, understand? అర్థమైందా? The road work also. ఆ రోడ్డు పని అయినా, do it. ఓ దాన్ని చేయండి. Then do the God's work. అప్పుడు దేవుని యొక్క పని చేయండి. Understand? మీకు అర్థమవుతుందా? Then only you can survive in the ministry. అప్పుడు మాత్రమే మీరు పరిచర్యలో నిలదొక్కుకోగలరు. What are the two things that English man did? ఆంగ్లేయులు చేసిన ఆ రెండు సంగతులు ఏంటి? I wrote the points. ఓ మీరు ఆ పాయింట్లు చూస్తున్నారా? The two things English man do, ఆంగ్లేయులు చేసిన రెండు పనులు, showing something best than what you have. ఓ మీరు కలిగి ఉన్న దానికన్నా మేము ఏదో గొప్పది కలిగి ఉన్నానని వారు చూపించడం. That's a marketing. అదే మార్కెటింగ్ అంటారు దాన్ని. Understand? అర్థమైందా? No. లేదు లేదు. The water coming in your house is not good. ఇదిగో మీ ఇంట్లో వస్తున్న నీరు మంచిది కాదు. The water we are supplying is good. ఇదిగో మేము సప్లై చేస్తున్న నీరే మంచిది. Understand? అర్థమైందా? They will brain wash you. వాళ్ళు ఏంటంటే మీకు బ్రెయిన్ వాష్ చేసేస్తారు. Are understanding? మీకు అర్థమవుతుందా? There's a marketing. అదే మార్కెటింగ్. This is what English man did. అదే ఆంగ్లేయులు చేశారు. Are understand? మీకు అర్థమవుతుందా? They brought everything from there. అదిగో వాళ్ళు అక్కడి నుంచి ప్రతిదీ తీసుకొచ్చి. But actually what the Englishman did? కానీ నిజానికి ఆంగ్లేయులు ఏం చేశారు? He didn't brought anything from England. అసలు ఆ ఇంగ్లాండ్ నుండి ఏమీ తీసుకురాలేదు. He took everything from India. ఇక్కడ ఇండియా నుంచి ప్రతిదీ పట్టుకెళ్ళి మళ్ళీ వేరే రూపంలో మార్చి తీసుకొచ్చి ఇక్కడ అమ్మేవాడు. Are understand? మీకు అర్థమవుతుందా? How many of you know that? మీరు ఎంత మందికి తెలుసది? The clothes you are purchasing. మీరు కొంటున్న బట్టలు. మార్కో పోలో లివిస్ పోలో లీ వాట్ ఇస్ దిస్ బ్రాండ్స్ యు నో? ఈ బ్రాండ్లన్నీ ఏంటి? ఆల్ థింగ్స్ ఆర్ స్టిచ్డ్ ఇన్ ఇండియా. ఇవన్నీ భారతదేశంలోనే కుడతారు. బట్ దే విల్ నాట్ పుట్ అ స్టిక్కర్. కానీ దాని మీద స్టిక్కర్ మాత్రం వేయరు. But the clothes going to America, ivanni kuda malli America pampistaru. Only they put a sticker. Vaalla akkada kevalam sticker vestaru ante. L-E-E-L-E ani. Then it comes back to India. Appudu malli Bharatdeshaniki pampistaru. 4500 rupees. 4500 rupees okka pant. We will stand in the queue and buy. Mana queue lo nilabadi mari kontam danni. I'm not talking about the physical things. నేను భౌతికమైన విషయాల గురించి మాట్లాడట్లేదు. I'm talking about the spiritual things. నేను ఆత్మీయమైన విషయాల గురించి మాట్లాడుతున్నాను. Satan will show you something big. సాతాన్ ఏదో గొప్పది చూపిస్తుంది. See this doctrine. ఇదిగో ఈ సిద్ధాంతం చూడు. This is. ఇదిగో ఇది చూడు. Little different. ఇదిగో కొంచెం వ్యత్యాసంగా ఉంది. అయ్యా ఇదిగో ఇంకా బాగుంది. ఇది brighter. ఇది మీకు చాలా ప్రకాశవంతంగా ఉంది. Attraction goes. అప్పుడు మీ ఆకర్షణ, మీ ఏకాగ్రత అక్కడికి వెళ్ళిపోతుంది. Understand? మీకు అర్థమైందా? See. చూడు. Till he come. అతను వచ్చేంత వరకు, టేక్ కమ్యూనియన్, ప్రభురాత్రి పదవులు తీసుకో, టిల్ హి కమ్, ఆయన వచ్చేంత వరకు, రిటెండే అది రాయబడి ఉంది కదా. హి కేమ్ ఆర్ నాట్? ఆయన వచ్చాడా లేదా? యెస్ కేమ్. ఆయన వచ్చాడు. టేక్ కమ్యూనియన్. మరి ఎందుకు కమ్యూనియన్ తీసుకుంటున్నావు? ఓ అది నిజమే. స్టాప్ కమ్యూనియన్. ఓ అయితే కమ్యూనియన్ ఆపేద్దాం. బ్రదర్, సోదరుడా, వాట్ ఎ న్యూ డాక్టర్. ఓ ఎంత కొత్త మంచి కొత్త సిద్ధాంతం. ఐ నెవర్ హియర్డ్ బ్రదర్. అసలు అంతకు ముందు ఎన్నడూ వినలేదు ఈ విషయాలు. వాట్ ఇస్ దిస్? ఇదేంటి? సాటర్న్ షోయింగ్ ద న్యూ థింగ్స్. సాతాన్ కొత్త సంగతులు చూపిస్తుంది. In 1963 Christ came. 63 lo Christ vachadu. In 1965 Branham is giving communion. 65 lo Branham gar communion istharu. Branham picha. Branham gar ki anna picha. His last meeting is communion. Aina chevari kodike communion ayyunnadi. The one who have to introduce Christ, yavaraithe Christu parichayam cheyavalasi unnado, he is taking communion. Aayane prabhurathra bhojanam iskunnadu akkada. This master is saying, ee yajamanu ee master garu cheptaru akkada, no need of communion. Oh asalu prabhurathra balam ledu ani. Is a more than a prophet. Ante pravakta ganna goppavadu athadu. What is the
ministry of Branham. Branham గారి యొక్క పరిచర్య ఏంటి? Introducing the Christ. క్రీస్తుని పరిచర్యం పరిచయము చేయడము. The one who introduced the Christ is taking communion. ఎవరైతే క్రీస్తుని పరిచయం చేశారో ఆయనే ప్రభురాత్రి బలి ఇస్తూ ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాడు ఆయన. But these people were very higher revelation. కాని వీళ్ళు మాత్రం ఇంకా ఎక్కువ ప్రత్యక్షత కలిగి ఉన్న వాళ్ళు. More than prophet. ప్రవక్త కన్నా ఎక్కువగా. Are you understand? మీకు అర్థమవుతుందా? And you also see. మరి మీరు కూడా చూస్తారు. Oh-ho. Oh-ho. They are good things. Oh, మంచి విషయాలు. You don't have the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మ లేకపోతే. You just follow them. Oh, మీరు దాన్ని వెంబడించుకుంటూ వెళ్ళిపోతారు. See. చూడు. Brenham saying. Brenham గారు చెప్తున్నారు. You are in heavenly place. Oh, మీరు పరలోక స్థలంలో కూర్చున్నారని. You already caught up. Oh, మీరు ఇప్పటికే ఎత్తబడిపోయారని. Your body already changed. మీ శరీరం ఇప్పటికే మార్పు చెందిందని. See. చూడు. Let me finish. ఎత్తబడి అయిపోయింది. Brother, the next paragraph. సౌత్రి తర్వాత paragraph లో. No next paragraph. తర్వాత paragraph వద్దు. What is this line? ఇదిగో ఈ లైనే చూద్దాం మనం. What is it? Brenham is taking the previous paragraph. Oh, Brenham గారు అంతకు ముందు paragraph లో ఏం చెప్పారు? Don't read. అదేం చదవద్దు, చదవద్దు. Next paragraph. తర్వాత paragraph. Don't read. అది చదవద్దు. Don't read this line. కేవలం ఈ లైన్లు చదవంతే. I understand. మీకు అర్థమవుతుందా? Then you will think. అప్పుడు మీరు అనుకుంటారు. This man have a revelation. Oh, ఈ వ్యక్తికి ప్రత్యక్షత ఉంది. My pastor don't have a revelation. మా పాస్టర్ గారికి ప్రత్యక్షత లేదు. My pastor is nothing. మా పాస్టర్ గారు ఏమీ కాదు. He is something. Oh, అతడు మాత్రం ఏదో అయి ఉన్నాడు. I understand. మీకు అర్థమవుతుందా? Our Branham said. మన బ్రహ్మ గారు చెప్పారు. Our prophet. మన ప్రవక్త. The church. సంఘములో. The highest revelation come to the pastor. అదిగో ఆ ఉన్నతమైన ప్రత్యక్షత అంటే గొప్ప ప్రత్యక్షత పాస్టర్ గారికే వస్తుంది. Do you know that? మీకు తెలుసా అది? Maybe you have a more revelation by reading the message. బహుశా మీరు వర్తమానాలు చదవడం ద్వారా ఇంకా ఎక్కువ ప్రత్యక్షత కలిగి ఉండొచ్చు. But కానీ God speaks with the pastor. దేవుడు పాస్టర్ గారితోనే మాట్లాడతాడు. Do you believe that? మీరు దాన్ని నమ్ముతారా? Even if the pastor is a second standard, okay, pastor ga rendo taraga chadukuna vaadaina, and you are the mtech, mariyu meer mtech chadivina, God will talk to the second standard only. Devudu rendo taragathi chadivina vaadutone maatladataadu. God will not talk with the mtech. Devudu mtech chadivina vaadutho maatladadu. This is the way of God. Ide devuri yokka vidhanamu. If you have a doubt, okkaru meeku edina sandeham undi, go and read the messages. Velli vartamanalu chadavandi. Are understand? Meeku artham avuthunda? The word comes to the prophet. ఆ వాక్యం ప్రవక్తకే వస్తుంది. The God knows. దేవుడికి తెలుసు. What the church needs. సంఘానికి ఏం అవసరము? Understand? మీకు అర్థమైందా? If the pastor tells the same thing repeating 10 times. ఒకవేళ పాస్టర్ గారు పదే 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 సార్లు అదే విషయాన్ని చెప్తూ ఉంటే. No problem. పర్వాలేదు. Sit in here. ఓ కూర్చొని వినండి. That's what God is saying. అదే దేవుడు చెప్తూ ఉన్నాడు. Understand? మీకు అర్థమవుతుందా? 10 times 10 సార్లు చైల్డ్‌హుడ్ నుండి our parents keep on saying. ఇదిగో చిన్నప్పటి నుండి మన తల్లిదండ్రులు చెప్తూ వస్తున్నారు. Eat like this. ఇది ఎలా తిను. Drink water. ఓ నీరు తాగు. Keep it like this. ఓ ఇలా ఉంచు. But కానీ we never learn. ఓ మనం ఎన్నడూ నేర్చుకోలేదు. They keep on saying. వాళ్ళు చెప్తూనే ఉన్నారు. Same as the pastor. అదే విధంగా పాస్టర్ గారు కూడా. Understand? మీకు అర్థమైందా? He keep on telling. ఆయన చెప్తూనే ఉంటాడు. You hear or not? మీరు విన్నా వినకపోయినా. His duty is telling. ఆయన బాధ్యత చెప్పడమే. And the church order saying mari sangakramam cheptundi you have to obey your pastor. Meer mee pastor ki lobadi undali. You cannot organize any personal meeting without information to pastor. Mee pastor gariki telapakunda ye vyaktigatamaina koodikalu kuda meer yerpaatu cheskona koodadu. But John said, I'm taking your name brother. Saudhu ni peru teeskonna em anukoddu. He is not doing like that. Ayana ala cheyaledu gaani urike ayana peru cheptunnu. I know his name, that's why I'm taking his name. Ayana peru telusu kabatti ayana peru upayogisthunnam. But John saying, ah John cheptunnadu secretly call some people. Ayyo rahasyanga kontha mandiki phone chesi today evening, ee roju sayantham I'm going for a meeting. Idigo nenu oka meeting ki velthunnanu. Will you come? Oga meer vastara? We are gathering there. Adigo akkada mem andaram samakurtam discuss something. Ego mem konni vishayalu charchinchukovali. I have some revelation. Idigo naaku konni pratyakshatalu unnai. But John cannot organize that meeting. సోదరుడు జాన్ ఆ విధంగా మీటింగ్ ని ఏర్పాటు చేయలేడు. వితౌట్ ద పాస్టర్స్ పర్మిషన్. పాస్టర్ గారి యొక్క అనుమతి లేకుండా. Pastor is second standard. పాస్టర్ గారు రెండో తరగతి. Don't see the second standard and third standard. రెండో తరగతి మూడో తరగతి అని చూడొద్దు. Brenham said. Brenham గారు చెప్పారు. Pastor have the more power than American president. అమెరికన్ దేశాధ్యక్షుడి కన్నా ఎక్కువ శక్తిని కలిగి ఉన్న పాస్టర్ గారు. In the God's side, దేవుని దృష్టిలో
అమెరికా దేశ అధ్యక్షుడి కన్నా గొప్పవాడు పాస్టర్ అనగా ఇన్ యువర్ సైడ్ కానీ మీ దృష్టిలో మేబీ హిస్ కమింగ్ బై సైకిల్ బహుశా అతను సైకిల్ మీద వస్తూ ఉండొచ్చు మేబీ హి కెనాట్ ప్రొనౌన్స్ ఇంగ్లీష్ వర్డ్ బహుశా ఇంగ్లీష్ మాటల పదాలు పలకకపోవచ్చు అండర్స్టాండ్ అర్థమైందా మేబీ హిస్ నాట్ ఎ వెరీ గుడ్ ఎడ్యుకేటెడ్ బహుశా అతను మంచిగా చదువుకోలేకపోవచ్చు బట్ ఇన్ గాడ్స్ సైడ్ కానీ దేవుని దృష్టిలో హి ఇస్ ద మోర్ దన్ పాస్ట్ ప్రెసిడెంట్ ఆయన అమెరికా దేశ అధ్యక్షుడి కన్నా గొప్పవాడు గుంపులు తయారు చేస్తుంది మనందరం ఒకటి సహోదరుడా ఇన్ దిస్ చర్చ్ ఈ సంఘంలో మనందరం ఒక కులానికి చెందిన మనందరం ఒక గోత్రానికి చెందిన సంఘంలో గోత్రములు కులాలు గోత్రాలు విడగొట్టి if anyone will come a deacon yavarena deacon ga vaste he will come with the a class oh athra a class lone raavali the elder comes oh pedda vaste he will come with the b class lone raavali understand adhoinda what is this identi is the holy ghost idi parishuddha atma are you with me meer natho unnara when you come to church meer sanghaniki vachinappudu when you are removing your chappal na meer mee chappulu akkada vidichipettinappudu with the chappal only aa chappul tone you remove your caste your education your money your house your dabbu everything there mee kulamo chaduvu dhanamo dabbu ahankaramo anni akkada vidichipetti vachali understand meeku ardhamainda when you are coming to church meer sanghaniki vachinappudu with the slippers aa chappulu tho paatu graduation goes oh mee chadu velipothundi your job goes oh mee ucham velipothundi money goes mee dabbu velipothundi your education goes mee chadu velipothundi everything goes prathide velipothundi when you come inside meeru lopaliki vachinappudu you are coming as a child of meeru devuni yokka biddaga lopaliki vastunaru don't bring the world in the end లోకాన్ని సంఘంలోనికి తీసుకుని రావద్దు దిస్ ఇస్ నాట్ వైఎస్ఆర్ పార్టీ రూమ్ ఇదేమి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం కాదు చర్చ్ ఇస్ నాట్ పార్టీ కార్యాలయం సంఘమనగా పార్టీ కార్యాలయం కాదు చర్చ్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇది దేవుని యొక్క ప్రసన్నత ఉండే స్థలమై ఉన్నది డోంట్ మేక్ ద చర్చ్ పార్టీ ఆఫీస్ సంఘాన్ని పార్టీ కార్యాలయాలుగా మార్చొద్దు మీకు అర్థమవుతుందా I hope you are understanding. మీ అందరికి అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను. When you make the party office, మీరు పార్టీ ఆఫీసులు తెరిస్తే ఇక్కడ అప్పుడు the Holy Spirit will leave. పరిశుద్ధాత్మ దాన్ని విడిచిపెట్టేస్తుంది. There's no rulers. సో ఎటువంటి రాజులు లేరు అక్కడ. Everyone is doing అక్కడ. ప్రతి ఒక్కరు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. Whatever God you worship, whatever God you want to worship, నువ్వు ఏ దేవుడు ఆరాధించాలనుకుంటే నువ్వు ఆరాధించుకో. Understand? అర్థమైందా? Wherever whatever girl you want to marry, నువ్వు ఏ స్త్రీని వివాహం చేసుకోవాలనుకుంటే అవివాహం చేసుకో. No rules and regulations. ఎటువంటి నియమ నిబంధనలు లేవు అక్కడ. That's why అందుకే God handed over them to the దేవుడు వారిని ఆ ఫిలిస్తీ అంటే ఆ అన్యజనుల చేతికి అప్పగించేశాడు. Understand? అర్థమైందా? If there's no ruler, ఎటువంటి పరిపాలక లేనప్పుడు the enemy comes and overcomes. అప్పుడు శత్రువు వచ్చి మనల్ని జయించేస్తుంది. Amen. Understanding? మీకు అర్థమవుతుందా? He is the commandant. తేలికగా వచ్చి జయించేస్తారు వాళ్ళు. In this Chintur church, I'm saying. ఈ చింతూర్ సంఘానికి చెప్తున్నాను నేను. Brother, సోదరుడా. Oneness is very important. ఏకత్వం అనేది చాలా ప్రాముఖ్యము. Don't let the Satan come inside. ఆ సాతానుని లోపలికి రావడానికి ప్రయత్నం అనుమతి ఇవ్వద్దు. Don't give a single space to come inside. ఆ చిన్న ఖాళీని కూడా వదలొద్దు ఆ సాతాను లోపలికి ప్రవేశించడానికి. Understanding? మీకు అర్థమవుతుందా? You are taking communion in one bread. మీరు ఒక్క రొట్టెలో ప్రభు రాత్రి భోజనం తీసుకున్నారు. And you are one body. మరి మీరందరూ ఒక్క శరీరమై ఉన్నారు. You have the unity. మీకు ఐక్యత ఉన్నది మీకు. Understand? మీకు అర్థమైందా? When the pastor is giving to a communion. పాస్టర్ గారు మీకు ప్రభు రాత్రి భోజనం ఇస్తున్నప్పుడు. You and your pastor be in one mind. మీరు మీ పాస్టర్ గారు ఏక మనసుతో ఉండండి. Today I said. నేను దానానే చెప్పాను. Your mind is not connected to your pastor. ఒకవేళ మీ మనసు మీ పాస్టర్ గారితో సంబంధాన్ని కలిగి లేకపోతే. You are Judas. అప్పుడు మీరు యూదాలే. మీకు అర్థమవుతుందా? When Jesus is giving communion. ఓ యేసు ప్రభు రాత్రి భోజనం ఇస్తున్నప్పుడు. He is counting, he is putting the hands in the pocket. అదిగో చేయి పాకెట్ లో పెట్టుకొని. Counting the coins. అదిగో ఆ నాణేలు లెక్క పెట్టుకుంటున్నాడు యూదా.
Understand? అదైనా Jesus is talking about life. యేసేమో జీవం గురించి మాట్లాడుతున్నాడు. Resurrection. పునరుత్థానము. He is counting the coins. ఇదిగో లోపల ఏమో డబ్బులు లెక్క పెట్టుకున్నాడు. 30 coins is there. 30 నాణేలు ఉన్నాయా లేవా అని. Understand? మీకు అర్థమవుతుందా? His mind. అతని మనసు. And Jesus mind. మరి యేసు యొక్క మనసు. It's not same. అవి రెండు ఒకేలా ఒకటితోనే లేవు. That's why. అందుకే the communion. ఆ ప్రభురాత్రి భోజనంలో సాతాను అతనిలోకి ప్రవేశించింది. Are you understanding? మీకు అర్థమవుతుందా? The Satan entered him. సాతాను లోపలికి ప్రవేశించింది. Later on he realized that. కానీ తర్వాత అతను పశ్చాత్తాపడడానికి కానీ సమయం లేదు ఇంకా. But there's no time to repent. కానీ పశ్చాత్తాపడడానికి సమయం లేదు ఇంకా. When you come to the communion table. మీరు ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చినప్పుడు. This church. ఆ సంఘము. The pastor is serving the communion. పాస్టర్ గారు ప్రభురాత్రి బలి ఇస్తున్నప్పుడు. Brother, my sister. నా ప్రియ సోదరుడు సోదరి. Pray for your pastor. ఓ మీరు మీ పాస్టర్ గారి గురించి ప్రార్థించండి. As a pastor pray for you. పాస్టర్ గారు మీ కొరకు ప్రార్థిస్తారు. Understand? మీకు అర్థమైందా? Before you put the hand in the bread. ఓ నీ వా రొట్టె మీద చేయి ఉంచడానికి ముందు. The pastor is giving to you. పాస్టర్ గారు నీకు ఇస్తున్నప్పుడు. Lord. ప్రభువా. If I have anything wrong with my pastor. ఒకవేళ మా పాస్టర్ గారు ఏదైనా తప్పును కలిగి ఉంటే. Please forgive me, Lord. దయచేసి క్షమించండి ప్రభువా. చేతులు వణకాలి. Because ఎందుకంటే if you do a mistake, ఒకవేళ మీరు తప్పు చేస్తే, what the Bible says, బైబిల్ ఏం చెప్తుంది? Come with me to 1 Corinthians 11. నాతో పాటు మరొక కొరింథీ మొదటి కొరింథీ వైపు చెప్పండి. I'm trying to come back to my message. నేను వర్తమానం యొక్కకు రావడానికి ప్రయత్నిస్తున్నాను. We are not discern the body. Yes. 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువును వచ్చేవరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. They are not understanding the body of God. వాళ్ళు ప్రభు యొక్క శరీరాన్ని వివేచించట్లేదు. They are not discerning. వాళ్ళు వివేచించట్లేదు. What is the bread and what is the wine? ఆ రొట్టె ఏంటి ద్రాక్షరసం ఏంటి అని. Is the body of God. అది దేవుని యొక్క శరీరము. And repent is the blood of God. మరి అది దేవుని యొక్క రక్తము. When you take that bread. మీరు ఆ రొట్టెను తీసుకున్నప్పుడు. When you are taking that piece. ఓ మీరు ఆ ముక్కను తీసుకుంటున్నప్పుడు. You are saying. ఓ మీరు చెప్తున్నారు. God. ఓ ప్రభువా. I am this piece in your body. నేను నీ శరీరములో ఈ భాగమై ఉన్నాను అని. Understand? మీకు అర్థమవుతుందా? When you are taking a bit. మీరు ఆ చిన్న రొట్టె ముక్కను తీసుకున్నప్పుడు. Showing. మీరు చెప్తున్నారు. In your body. ఓ నీ శరీరములో. I am this part. నేను ఈ రొట్టె ముక్కనై ఉన్నాను. And the same bread. మరి అదే రొట్టె. Pastor also take part. పాస్టర్ గారు కూడా భాగమై ఉన్నారు. How can one body have the part can against another body have the part? ఈ విధంగా శరీరములో ఒక భాగం ఇంకో భాగంతో వ్యతిరేకంగా ఉంటుంది. Is it possible? అది సాధ్యమా? Is not possible. అది సాధ్యం కాదు. If any dust comes, ఒకవేళ ఏదైనా దుమ్ము వస్తే, immediately the hand goes. వెంటనే చేయి అక్కడికి వెళ్ళిపోతుంది. The hand cannot say, ఆ చేయి చెప్పలేదు, I'm not a part of it. ఓ నేనేమీ ఆ శిరస్సులో భాగం కాదు. I will not come. ఓ నేను రాను అని. No. లేదు. The body is united and supporting each other. ఓ శరీరం ఒకదానితో ఒకటి ఐకమత్యము కలిగి ఒకదానితో ఒకరు పనిచేస్తూ ఉన్నాయి. Understand? మీకు అర్థమవుతుందా? Suddenly mosquito going in. ఓ వెంటనే దోమ ఏదో ఆ చెవులోకి వెళ్ళిపోయింది. What happened? ఏం జరిగింది? Immediately వెంటనే చెవి వెళ్ళి దాన్ని బయటికి తీసుకొచ్చేస్తుంది. The finger is not saying, ఆ చేయి చెప్పదు, I am not in the head. ఇదిగో నేను శిరస్సు భాగం కాదు. Why support the head? ఓ ఎందుకు నేను శిరస్సుకు సహాయం చేయాలి? I am in the hand. ఓ నేను చేతిలో ఉన్నాను. The head. ఓ నేను శిరస్సులో ఉన్నావు. Head అలా గ్రూప్ శిరస్సేమో వేరే గుంపు. అండ్ అల గ్రూప్ చేతేమో చేయేమో వేరే గుంపు. ఏకాల గ్రూప్ వాళ్ళేమో వేరే గుంపు. నో లేదు. ఒకవేళ శరీరం ఆ విధంగా గుంపులుగా తయారు చేసుకుంటే ఏం జరుగుతుంది? నువ్వు తింటున్నప్పుడు ఎక్కడ తింటున్నారు మీరు? నోటితో తింటున్నారు. నీ నోరు ఎక్కడ ఉంది? శిరస్సులో ఉంది. డిఫరెంట్ గ్రూప్ వేరే గుంపు ఇది. అర్థమైందా? It goes to another group. అదేమో లోపలికి వెళ్తుంది వేరే గుంపులోకి. Understand? అర్థమైందా? That supplies to every group. అది అది అన్ని గ్రూపులకి పంపిస్తుంది. అది the stomach says, ఒకరు కడుపు చెప్తే, I will keep everything. ఓ అంత నాలోనే దాచేసుకుంటాను. The strength will not go to. ఓ ఆ బలాన్ని నేను ఎక్కడికి పంపించనని. Understand? అర్థమైందా? What will happen to your body? అప్పుడు నీ శరీరానికి ఏం జరుగుతుంది?
ఎవ్రీ గ్రూప్ ఇస్ సపోర్టింగ్ ఎవ్రీ గ్రూప్. ప్రతి గుంపు అంటే ప్రతి గుంపు కాదు, ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అర్థమవుతుందా? హెడ్ ఇస్ సపోర్టింగ్ ద లెగ్. ఆ శిరస్సు ఏమో కాలుకు సహాయం చేయాలి, లెగ్ ఇస్ సపోర్టింగ్ ద హెడ్. కాలేమో చేతికి సహాయం చేయాలి. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? దిస్ ఇస్ ద చర్చ్. ఇదే సంఘం అనగా. Everyone, ప్రతి ఒక్కరు pray for each other. బైబిల్ చెప్తుంది ఒకరికొకరు ప్రార్థించుడి. Wait for one another. ఆ ఒకరికొకరు ఎదురు చూడుడి అని. One is not coming. ఒక రాకపోతే wait for him. అతను ఒకరికి ఎదురు చూడండి. Why he hasn't come? ఎందుకు అతను రాలేదు? That brother hasn't come for the communion. అదే ఈ రోజు ఆ సహోదరు ప్రభాతరి పాలు ఎందుకు రాలేదు? What happened to you? ఏం జరిగింది అతనికి? Any problem? ఏదైనా సమస్య ఏమో? అతను జనకం చేరడేమో? You have the feeling for him. మన మాత్రడి గురించి బాధపడాలి సహోదరుడా. వెనక్కి తీసుకుని రండి. ఇదే పరిశుద్ధాత్మ అంటే. You can't discern the body. మీరు శరీరాన్ని వివేచించకపోతే బైబిల్ చెప్తుంది. Many people are sick. చాలా మంది రోగగ్రస్తులు అవుతున్నారు. And many people are dying. చాలా మంది నిద్రిస్తున్నారు కూడా. Because of ఎందుకంటే communion table. ఆ ప్రభు రాత్రి బల్లను బట్టి. Many people sick. చాలా మంది రోగగ్రస్తులు అవుతున్నారు. Not because of devil. అంటే దయ్యాన్ని బట్టి కాదు. Because of communion table. ప్రభు రాత్రి బల్లను బట్టి చాలా మంది రోగగ్రస్తులు అవుతున్నారు. Understanding? మీకు అర్థమవుతుందా? If God only beat you, ఒకవేళ దేవుడే మిమ్మల్ని కొడితే, how much parachute bottle you can pour? మీరు ఎన్ని కొబ్బరి నూనె బాటిల్ చిలకరించుకున్నా, if God is against you, దేవుడే మీకు వ్యతిరేకంగా ఉంటే, who will heal you? ఎవరు స్వస్థపరుస్తారు మిమ్మల్ని? Understanding? మీకు అర్థమవుతుందా? బైబిల్ చెప్తుంది, many people sick. చాలా మంది రోగగ్రస్తులు అవుతున్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు కూడా. Because of దేని బట్టి అంటే, ప్రభు రాత్రి బలాన్ని బట్టి. So how much more important is the community? కాబట్టి ప్రభురాత్రి బలనేది ఎంత ప్రాముఖ్యమో చూడండి. How much more is important is the oneness? మరియు ఏకత్వంలో ఉండడం ఎంత ప్రాముఖ్యమో చూడండి. Are you understanding my brother? మీకు అర్థమవుతుందా ప్రియ సోదరుడా సోదరి? After communion, ప్రభురాత్రి బల తర్వాత, the feet wash. ఓ మనం పాదశుద్ధి కార్యక్రమానికి వెళ్తున్నాం. Brenham said, Brenham గారు చెప్పారు, you wash that man's feet. మీరు ఆ ఏ వ్యక్తి పాదాలు కడుగుతున్నారంటే, that you have some problem with him. ఓ ఒకవేళ మీరు ఏ వ్యక్తి పాదాలు కడుగుతున్నారో ఆ వ్యక్తితో మీకు ఒక సమస్య ఉంది. Choose that man. ఆ వ్యక్తిని ఎన్నుకుంటారు. And go and ask. మరి వెళ్ళి అడగండి, brother, I want to wash your feet. సోదరుని నేను పాదాలు కడగాలనుకుంటున్నాను. I had a wrong thought about you. ఓ నేను నీ గురించి తప్పుడు ఆలోచన కలిగి ఉన్నాను. I am washing your feet. ఇదిగో నీ పాదాలు కడుగుతున్నాను. I want to correct myself. ఇదిగో నేను సరి చేసుకోవాలనుకుంటున్నాను. This is not a tradition. ఇదేమి ఆచారము కాదు. I want to just put the water. ఓ ఇదిగో నీ కాలు మీద నీళ్ళేసి wipe the towel. అది ఉత్తరాత్రం సవాల్తో తుడిచేయడం. No brother. లేదు సోదరుడా. Feet washing have the meaning. పాదశుద్ధి కార్యక్రమానికి ఒక అర్థం ఉంది. Understanding? మీకు అర్థమవుతుందా? The line is standing. అది ఆ వరుస నిలబడుతుంది. One sister standing here. ఒక సోదరి ఇక్కడ నిలబడుతుంది. One sister standing. ఒక సోదరి ఇక్కడ నిలబడుతుంది. They are not talking with each other. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. What she did? ఆమె ఏం చేస్తుంది? She jumped to another line. వెంటనే పక్క లైన్ లోకి వెళ్ళిపోతుంది ఆమె. I will not wash her leg. నేను ఆమె కాళ్ళని కడగను. What is this? ఇదేంటి? You are not correct in the first place. అసలు మొదటి స్థానంలోనే తప్పు మీరు. The feet washing is the place. పాదశుద్ధి కార్యక్రమం ఏ స్థలం అంటే అది. Where you have correct yourself with that person. ఆ వ్యక్తితో మిమ్మల్ని మీరు సరి చేసుకునే స్థలం అది. When you go out to the communion, meera prabhuratri balla nunchi velthunappudu, you have to sort out all the issues. Astama mi samasyalanni pariskaram cheskovali meeru. Are you with me today? Meer naatho unnara ee roju? The king is not there. Raja akkada lenappudu, nothing anything happens good there. Edi kuda manchi jaragadu akkada. In that time, aa samayamlo there's something happening there. Akkade edo jarugutunnadi. Understanding? గతవుతుందా? All the 999 denominations saying 999 శాఖలు చెప్తున్నప్పుడు I am correct. ఏవో నేను సరైన వాడిని. బాప్టిస్ట్ కరెక్ట్. బాప్టిస్ట్ కరెక్ట్. ప్రొటెస్టెంట్ కరెక్ట్. ప్రొటెస్టెంట్ కరెక్ట్. CSI కరెక్ట్. CSI కరెక్ట్ అని. లామినేషన్ కరెక్ట్. ఓ డినామినేషన్ కరెక్ట్ అని. లామినేషన్. లామినేషన్. డినామినేషన్. లామినేషన్ డినామినేషన్. ఎవరీవన్ ఇస్ సేయింగ్. ప్రతి ఒక్కరు చెప్తున్నారు. I am correct. I am correct. I am correct. నేను కరెక్ట్. నేను కరెక్ట్ అని. బట్ కానీ the big chaos is going. పెద్ద గందరగోళం జరుగుతుంది అక్కడ. That time, aa samayamlo judges 6 coming. న్యాయాధిపతులు 6 వస్తుంది అక్కడ. Verse 7. 7వ వచనం. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలును యెహోవాకు మొర్ర పెట్టగా
యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకని పంపెను. అతడి వారితో ఇలాగ ప్రకటించాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తుంది ఏమనగా, నేను ఐగుప్తుల నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకుని వచ్చి తిని ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ టు రిమూవ్ దమ్ ఫ్రమ్ ద కయోస్ గాడ్ ఇస్ సెండింగ్ ఎ ప్రొఫెట్ ఫస్ట్. ఆ గందరగోళం నుండి వారిని విడిపించడానికి దేవుడు ముందుగా ఒక ప్రవక్తను పంపుతున్నాడు వారి యొద్దకు. ద ప్రొఫెట్ కమింగ్ అండ్ మేకింగ్ ద వే, ప్రవక్త వచ్చి ఒక మార్గాన్ని చేస్తున్నాడు అక్కడ. Are you understanding? అర్థమవుతుందా? The after the prophet making a way, ప్రవక్త ఒక మార్గాన్ని చేసిన తర్వాత, the 11th verse, 11వ వచనము, the angel is coming down, దూత కిందకి వస్తూ ఉన్నది. Are you seeing the same parallel in our age? మీరు మన కాలంలో కూడా మళ్ళీ అదే క్రమాన్ని చూడగలుగుతున్నారా? First the prophet, మొదటగా ప్రవక్త వచ్చాడు, next the angel, తర్వాత దూత వచ్చింది. అబియజ్రేయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చున్నాను. యోవాష్ కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగు ఉండినట్లు గానుగు చోటన గోధుమలను తుళ్ళగొట్టుచుండగా, హి సేస్ దట్ ఓ మైటీ మ్యాన్ ఆఫ్ వాల్యూ, ఓ పరాక్రమశాలుడైన బలాఢ్యుడా, when the angel came, దూత వచ్చినప్పుడు గిద్యోన్ ఐడెంటిఫైడ్, గిద్యోను గుర్తించాడు. నౌ గిద్యోన్ ఇస్ ఆస్కింగ్, ఇప్పుడు గిద్యోన్ అడుగుతున్నాడు ఒక ప్రశ్నను. Because Gideon is in a very big confusion. ఎందుకంటే గిద్యోను పెద్ద గందరగోళంలో ఉన్నాడు. There is no ruler. అక్కడ ఎటువంటి పరిపాలించే వాళ్ళు లేరు. There is no Holy Ghost. ఎటువంటి పరిశుద్ధాత్మ లేదు. It is Laodicea. అది Laodicea. Are you understanding? మీకు అర్థమవుతుందా? Are you sleeping? మీరు నిద్రపోతున్నారా? Are you tired? మీరు అలసిపోయారా? Just 10-15 minutes. 10-15 నిమిషాలు. Now only I come to the message. ఎందుకంటే ఇప్పుడే వర్తమాన యుద్ధకు వస్తున్నాను నేను. Are you understanding? మీకు అర్థమవుతుందా? The angel coming, దూత వచ్చినప్పుడు, the big Laodicea, పెద్ద లవోదికియాది. Understand? అర్థమైందా? No security, ఎటువంటి భద్రత లేదు. Anyone comes, ఎవరైనా రావచ్చు. Take all their property, మొత్తం వారి ఆస్తి అంతటిని కొల్లగట్టుకెళ్ళిపోవచ్చు. No ruler, ఎటువంటి పరిపాలక లేదు. Protection, ఎటువంటి భద్రత లేదు. Nothing, ఏమీ లేదు. That time, ఆ సమయంలో, when Gideon is in the yard, ఆ పొలంలో ఉన్నాడు. And the angel is talking to him, మరి దూత ఆయనతో మాట్లాడుతున్నాడు. Oh, the mighty man of valor, ఓ పరాక్రమం గల బలాఢ్యుడా. Are you understanding? అర్థమవుతుందా? When the angel is talking to him, దూత అతనితో మాట్లాడుతున్నప్పుడు, immediately Gideon is asking one question. వెంటనే గిద్యోను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. What is the question? ఆ ప్రశ్న ఏంటి? 11th verse, 11వ వచనము. Yes brother, there no question brother. 11th verse, read 11th verse brother. యెహోవా దూత వచ్చి అజ్రేయుడైన యోవాషుకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగు ఉండినట్లు గానుగు చోటన గోధుమలను తుళ్ళగొట్టుచుండగా, 6 not 11 brother. 13. Yes. గిద్యోను, చిత్తమున ఏలిన వాడా, యెహోవా మాకు తోడై ఉండి నేడలు ఇది అంతయు మాకేలా సంభవించను. యెహోవా ఐగుప్తు ఆస్కింగ్, ఇక్కడ అతను అడుగుతున్నాడు, ఇఫ్ ద లార్డ్ ఇస్ విత్ us, ఒకవేళ దేవుడు మాకు తోడై ఉంటే, why then this all things are happening to us, మరి ఎందుకు ఇవన్నీ మాకు జరుగుతున్నాయి, why this much confusion, ఎందుకు ఇంత గందరగోళం జరుగుతుంది. Are you understanding? మీకు అర్థమవుతుందా? If Jehovah is with us, ఒకవేళ యెహోవా తోడై ఉంటే, why this confusion, ఎందుకు ఈ గందరగోళము. Someone is saying, కొంతమంది చెప్తున్నారు, బ్రహ్మ ఇస్ క్రైస్ట్, బ్రహ్మ క్రీస్తుని. Someone is saying, కొంతమంది చెప్తున్నారు, we are an eternity, మనం నిత్యత్వంలో ఉన్నామని. Someone is saying, కొంతమంది చెప్తున్నారు, I am a cock of Philip, ఓ నేను కాక ఫిలిప్ అని. Someone is saying, కొంతమంది చెప్తున్నారు, I am an angel, ఓ నేను 8వ దూత అని. Someone is saying, కొంతమంది చెప్తున్నారు, I am a black angel, white angel, నేను నల్లని దూత తెల్లని దూత అని. Are you understanding? మీకు అర్థమవుతుందా? మొదటిగా ప్రశ్న అడుగుతున్నాడు, యెహోవా మాకు తోడై ఉండి నెల ఇదంతా మాకు ఎలా సంభవించాను. యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించా నేను చెప్పించు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. The
But he's asking a question. ప్రశ్న అడుగుతున్నప్పుడు the angel saying దూత చెప్పింది you are correct Gideon. ఓ గిదియోను కరెక్టే. But I am not going to answer you that question. నేను నీ ఆ ప్రశ్నకి నీకు సమాధానం ఇవ్వను. But I want to tell you. నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. The Lord looked upon him. ఓ దేవుడు అతని వైపు చూసి and said మరి చెప్పాడు go in this thy might ఇదిగో నీ బలము తెచ్చుకొని వెళ్ళు అండ్ దౌ షల్ సేవ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ మిద్యానైట్స్ మరియు మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము వాట్ ఎవర్ స్మాల్ స్ట్రెంత్ యు హావ్ నువ్వు ఏదైతే చిన్న బలము కలిగి ఉన్నావో గో విత్ దిస్ స్ట్రెంత్ ఈ బలముతో నువ్వు వెళ్ళు దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్ ఇదే దేవుడు చెప్తున్నాడు డోంట్ ఆస్క్ what god did for last many years gata anekamaina samsaral nundi devudu em chesada ani adakku don't ask adagattu why all this confusions enduke gandaragolalu ivanni ani confusions will be there gandaragolalu alage untai but you go kaani nuvvu vellu amen you cannot stop coming confusions nuvvu gandaragolalu aapalevu but kaani you can save your family neevu nee kutumbanni rakshinchukoragalo you can save your tribe neevu nee gotranni rakshinchukoragalo you can save your people neevu nee prajalanu rakshinchukoragalo don't think about this confusion idigo ee gandaragolalu gurinchi aalochinchaddu no one can stop this wrong doctrine evaru kodai tappudu siddhantalni aapaleru because endukante doctrines were sent by god siddhantalu devun dwarane pampinchabaddai kabatti understanding meeku ardhamavutunda all these doctrines ee siddhantalanni the winds aa galulanni god only sent devude pampistharadu so kabatti the unbeliever believe and go out aa avishwasi danni nammi bayatiki vellipodaniki understanding aa meeku ardhamavutunda so kabatti in the judges 6 anyayadipatra 6 lo what the bible says bible em cheptundi whatever the power you have onu vedaithe shaktini kaligi unnavo go with that power aa shakti tho vellu understanding adavutunna don't fear oh bayapadaddu you are not the first of all what the angel called him modataga devudu emanu aa doota emanu pilichindi he's not saying gideon oh gideon ani pilavatledu understand adavutunna bible says bible cheptundi mighty man of valor parakramamugala balanchuda understanding adavutunna the bible says bible cheptundi gideon you are not a normal man oru maamulu vyaktivu kaadu you are a mighty man devu parakramamugala balanchudu అరేస్టాండింగ్ అర్థమవుతుందా ద బైబిల్ ఇస్ టెల్లింగ్ ద ట్రూత్ అబౌట్ గిదియోన్ బైబిల్ గిదియోను గురించి సత్యము చెప్తుంది యు ఆర్ నాట్ ఎ నార్మల్ మ్యాన్ నువ్వు మామూలు వ్యక్తి కాదు యు ఆర్ నాట్ జస్ట్ డూయింగ్ ద వర్క్ ఇన్ ద అగ్రికల్చర్ ఫీల్డ్ ఓన్ వేద పొలంలో పని చేసుకునే వ్యక్తి కాదు యు ఆర్ నాట్ జస్ట్ ఎ ఫార్మర్ ఓన్ వేద వ్యవసాయదారుడు కాదు యు ఆర్ ఎ వారియర్ నీవు బలాఢ్యుడవు Understanding adavutunda the first of all god's angel coming and telling modataga doota vachi cheptundi oh my brother my sister oh apri sahodara sahodari not only a driver oh kevalam driver kaadu not only a painter oh painter maatrame kaadu not only a farmer oh vedha vyavsayadaru kaadu ledu you are a mighty man of god devu parakramam gala devuni balanchudu Understanding? మీకు అర్థమవుతుందా? You're thinking. మీరు అనుకుంటున్నావు. I'm a coolie man. ఓరే కూలివాడిని. I'm a painter. ఓరే పెయింటర్ ని. I'm a carpenter. ఓరే కార్పెంటర్ ని. I'm a daily worker. నేను రోజు కూలికి పని చేసేవాడిని. I'm a illiterate. నేను చదువులేని వాడిని. Bible says. బైబిల్ చెప్తుంది. లేదు లేదు లేదు. You are a mighty man of God. నీవు పరాక్రమం గల బలాఢ్యుడవు అని. Understanding? మీకు అర్థమవుతుందా? God is not seeing you how you are seeing you. మీరు మిమ్మల్ని ఏ విధంగా చూసుకుంటున్నారో దేవుడు మిమ్మల్ని ఆ విధంగా చూడలేదు. No. లేదు. How the world seeing you loka memmal e vidhanga chustundo god not seeing you devudu memmal aa vidhanga chodakaledu god seeing you devudu memmal chustunadu as the kings and priests rajulu mari yajukuduga chustunadu understanding meeku adavutunda he said ayi cheptunadu a mighty man of valor oh nevu parakramam gala balanchudu no 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 man oru maamulu vyakti kaadu what all the strength you have oru edaithe balanni kaligi unnavu god only knows devudiki maatrame telusu what strength gideon have gideonuku ee balanni kaligi unnadu Gideon is not a normal man. Gideon మామూలు వ్యక్తి కాదు. He is a very strong man. అతను చాలా బలాఢ్యుడు. But Gideon don't know that. Gideon కాదు తెలియదు. God said. దేవుడు చెప్పాడు. Gideon, don't underestimate your strength. నిన్ను నీ బలాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. If I say today. ఒకవేళ ఈరోజు నేను చెప్తే. Don't underestimate your faith, bride. ఓ వధువాని విశ్వాసాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. Don't underestimate your position. నీ స్థానాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. You are a bride. నీవు వధువై ఉన్నావు. Yes.
Don't underestimate your position. నీ స్థానాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. You are something in the sight of God. ఓ నీవు దేవుని దృష్టిలో ఏదో అయ్యో నావు. Are you understanding? నీకు అర్థమవుతుందా? Nothing. I'm a normal man. నువ్వు అనుకుంటా నేను మామూలు వ్యక్తినని. I'm a simple believer. నేను ఏదో సామాన్యమైన విశ్వాసినని. I can't do this. నేను దీన్ని చేయలేను. Bible says. బైబిల్ చెప్తుంది. No. లేదు. You are a mighty man. నువ్వు బలాఢ్యుడు అయి ఉన్నావు. You're a mighty man of valor. ఓరి పరాక్రమం గల బలాఢ్యుడు. You go. ఓరి వెళ్ళు. You know that any strength. ఓరి ఎటువంటి బలం అవసరం లేదు. Already you have. ఎప్పటికే బలాన్ని కలిగి ఉన్నావు నువ్వు. What are the little strength you have? ఏదైతే చిన్న బలాన్ని కలిగి ఉన్నావో. ఎందుకంటే I am sending you. నేనే నిన్ను పంపుతున్నాను. Are you understanding? నీకు అర్థమవుతుందా? Turn with me. నాతో పాటు. To Genesis. ఆది కాండం వైపు తిప్పండి. Genesis 14 ఆది కాండం 14వ అధ్యాయము. But the message came. వర్తమానం వచ్చినప్పుడు the people taken loot as a slave. ఆ ప్రజలు ఆ వాళ్ళు లోతుని బానిసగా ఎత్తుకుని వెళ్ళిపోయారని. Verse 1 ఒకటో వచనం. షేనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసారు రాజైన ఆర్యోకు ఏలాము రాజైన కదుర్లాయోమేరు గోయల్ రాజైన తిదల్పో అని వారి దినములలో వారు సుధోమ రాజైన బెరాతోను గుమేల రాజైన బెర్షాతోను ఆత్మ రాజైన షినాబుతోను సెబోయేల్ రాజైన షేమేబేరుతోను సోయేరున బెల్మా రాజుతోను యుద్ధం చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధిములు వీళ్ళ ఏకంగా కూడి 14వ వచ్చేయము 14వ వచనం కెళ్ళిపోదాం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవర్చబడిన 312 నెనమండుగురిని వెంట పెట్టుకుని దాను మట్టుగా రాజులు తరిమాను. బ్రదర్ సోదరుడా, when Abraham heard about the news that Lot was taken as a slave, అబ్రాము లోతు బానిసగా కొనుపబడ్డాడన్న వార్తను విన్నప్పుడు ఇమిడియట్లీ Abraham is not sitting and thinking. వెంటనే అబ్రాము కూర్చుని ఆలోచించట్లేదు. Abraham is not asking any help from any king. Abraham ye raja nundi ye sahayam adagatledu. The peoples who took Lot, they are kings. Yavaraithe aa lotunu ettukoni vellipoyaro vallandaru rajulai unnaru. They are warriors. Vallu yodhulu. They have the soldiers. Vallu daggara sainikulu unnaru. But Abraham, kaani Abraham is not a soldier. Athadu sainikudu kuda kaadu. Abraham is a shepherd. Abraham oka gurrela kaapari. When he heard, అతడు విన్నప్పుడు they took Lot, వాళ్ళు లోతును తీసుకుని వెళ్ళిపోయారని. What Abraham? Abraham ఏం కలిగి ఉన్నాడు? Branham said, Branham గారు చెప్పారు, Abraham is not having a big sword and iron rath. Abraham పెద్ద పెద్ద కట్గాల్ని లేకపోతే పెద్ద రథాన్ని ఇనప రథాన్ని కలిగి లేడు. He took his servants, తన సేవకులను తీసుకుని వెళ్ళాడు. What kind of business Abraham is doing? Abraham ye vyaparam chestunnadu akkada? Shepherd. Kaapari. What his servants should be? Oh, tara sevakulu kuda emai undali? All shepherds. Vallandaru kuda kaaparle. Are you understand? Meeku arthamavutunda? He took all his servants, tara sevakulandarni teesukoni vellaadu. Untrained men, mariyu tarifeedu leni prajalu. They have small knives. Oh, vall daggara chinna chinna kattulu unnai. They are kings. Vallu rajulu abakkana. They are coming with a sword. Valle pedda pedda kattgalu pattukostunnaru. Chariots. Oh, ara ina paradala meeda. The breastplate. Oh, ayaka ee palakam darinchi. The helmet. Oh, vallu sirastranam darinchi. They are shepherds. Oh, veellema kaaparlai unnaru. How do you understand? Meeku ardhamavutunda? Abraham going to fight with the kings. Rajulato poradaniki velthunadu. When he heard, eppudaithe vennado, they took his brother. Vallu tara tammunni pattukoni vellipoyarani. When he heard, eppudaithe vennado, Satan is attacking his brother by sickness. Satan tara sahodarini rogamto daadi chestundani. The sickness entered the church. Aa rogam sangalo praveshinchindani. Some sister is possessed. Oka sahodari deyyam pattindi. Something happening with my brothers and sisters. Oh, they sahodarulu keyo jarugutunnayi. This Abraham will not sit quiet. Ee Abraham ne shabdanga kurchodu. I am not talking about that Abraham. నేను అబ్రహాము గురించి మాట్లాడట్లేదు. I am talking about today's Abraham. నేను ఈ రోజు అబ్రహాము గురించి మాట్లాడుతున్నాను. Understand? మీకు అర్థమైందా? That brother is suffering by cancer. ఓ ఆ సోదరుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. That sister is suffering by TB. ఆ సోదరుడు TB తో బాధపడుతుంది. That sister is possibly evil spirit. ఆ సోదరికి దయ్యం పట్టింది. I sleep. ఓ నేను నిద్రపోతాను. నేను విశ్రాంతి తీసుకుంటాను. A real Abraham secret seed. ఒక నిజమైన అబ్రహాము అలా కూర్చొని నిద్రపోలేడు. Yes, amen.
రాజులతో పోరాడుతున్నారు వాళ్ళు. Whatever they have, వాళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో, they went with it. వాళ్ళు దాంతో వెళ్ళారు. సోదరుడా, they defeated the kings. వాళ్ళు రాజులను ఓడించారు. How is it possible? అదే విధంగా సాధ్యము. Because ఎందుకంటే, when they moved, వాళ్ళు ఎప్పుడైతే కదిలారో, when they put a step, ఎప్పుడైతే వాళ్ళు అడుగు వేశారో, then God will with you. అప్పుడు దేవుడు మీ వెనకాల వచ్చేస్తాడు. The Bible says, బ్రహ్మ గారు చెప్పారు, God will not put the first step. దేవుడు మొదట అడుగు వేయడు. You have to put the first step. మీరే మొదట అడుగు వేయాలి. You know, మీకు తెలుసా, when I was reading the Torah, నేను ఆ టోరా అంటారు దాన్ని, ధర్మశాస్త్రం. చెప్పినప్పుడు సముద్రం మీద నీ చెయ్యి చాపు అని the scholar said, a panditulu cheppadu, Moses stretched the stick, Moshe eppudaithe tana karrani chapado, still that sea was not divided, inka kuda erra samudram payil avaledu, but kani one young man with Moses, oka yavanasthudu unnadu Moshe tho. అతడు ఎర్ర సముద్రంలోకి దూకేశాడు. He believed on the word of God. అతడు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాడు. When he put his first step, ఎప్పుడైతే తన మొదటి అడుగు వేశాడో, when he entered the water, ఎప్పుడైతే నీటిలోకి అడుగు పెట్టాడో, he believed on the word, ఆయన వాక్యాన్ని నమ్మాడు. Now, ఇప్పుడు God bound to do that, దేవుడు దాన్ని చేయడానికి బద్ధుడై ఉన్నాడు. Are you understanding? మీకు అర్థమవుతుందా? You have to do the first step, మీరే మీ మొదటి అడుగు వేయాలి. Understand? మీకు అర్థమైందా? సౌలు సేడ్ సౌలు చెప్పాడు, we'll wait. ఓ మనం ఎదురు చూద్దాం, we'll wait. ఎదురు చూద్దాం, we'll wait. ఎదురు చూద్దాం. What happened? ఏం జరిగింది? His son, ఆ కుమారుడు, what is name, his name? Mephibosheth. No, no, brother. Saul's son. David's friend. Jonathan. 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 Saul is waiting. సౌల్ ఎదురు చూస్తున్నాడు. For the time. ఆ సమయం కొరకు. Jonathan is not sitting. యోనాథాన్ అక్కడ నిశ్శబ్దంగా కూర్చోలేదు. Understand? అర్థమైందా? Jonathan is crossing the boundary. ఓ యోనాథాన్ సరిహద్దు దాటుకు వెళ్ళిపోతున్నాడు. Understand? అర్థమైందా? ఈ అతడు and his assistant, మరియు అతని అసిస్టెంట్లు, they crossed, వాళ్ళు దాటేశారు, and they killed the enemy, మరి శత్రువుని చంపేసి, till the hand was dried with the blood of the people. ఆ చేయి అంతా కూడా ఆ ప్రజల యొక్క రక్తంతో గడ్డకట్టుకుపోయింది. ఆ ఖడ్గంతో పాటు they are not sitting, వాళ్ళు కూర్చోవట్లేదు. They are putting the first step, వాళ్ళు మొదటి అడుగు వేస్తున్నారు అక్కడ. Someone has to put the first step. ఎవరో మొదట అడుగు వేయాలి. What are the faith you have? ఏ మీరు ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నారో, ఓ దానితో కదలండి. Someone has to move. ఎవరో కదలాలి. Maybe you have a small faith. బహుశా మీరు చిన్న విశ్వాసం కలిగి ఉండొచ్చు. ప్రణామ్ గారు చెప్పారు, maybe your faith is very small. బహుశా మీ విశ్వాసం చాలా చిన్నదై ఉండొచ్చు. No problem. కానీ పర్వాలేదు. Put your step. మీ అడుగు వేయండి. Are you understanding? మీకు అర్థమైందా? గోలియాత్ వాస్ వెరీ బిగ్. గోలియాత్ చాలా పెద్దవాడు. గోలియాత్ ఇస్ వెరీ బిగ్ మ్యాన్. గోలియాత్ చాలా పెద్దవాడు. కానీ డేవిడ్ ఇస్ నాట్ టేకింగ్ సౌల్ స్ట్రెస్. దావీదు సౌలు యొక్క దుస్తులు ధరించట్లేదు. సౌల్ ఇస్ ట్రైయింగ్ టు గివ్ ద డ్రెస్సెస్ ఆఫ్ సౌల్ టు డేవిడ్. ఆ సౌలు యొక్క దుస్తులు దావీదుకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దే ట్రై టు పుట్ ద హెల్మెట్ అండ్ ద బ్రెస్ట్ ప్లేట్. ఇదిగో ఆ బ్రెస్ట్ ప్లేట్ మరియు ఆ శిరస్త్రం ఇవన్నీ ధరించాడు. దావీదు ఏం చెప్పాడు? ఐ యామ్ నాట్ కమింగ్ బై స్టాండ్. ఇదిగో నేను నా బలంతో రావట్లేదు. ఐ యామ్ కమింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నేను దేవుని యొక్క నామములో వస్తున్నాను. వాట్ ఎవర్ ఐ హావ్, నేను ఏదైతే కలిగి ఉన్నాను. వాట్ డేవిడ్ హావ్, దావీదు ఏం కలిగి ఉన్నాడు? దట్ ఇస్ దట్ గులాటీ వాట్ ఇస్ ఇట్? ఆ యొక్క వడిసెలరా, వడిసెల. అండర్స్టాండ్? అర్థమైందా? విత్ ద ఫైవ్ స్టోన్స్, ఐదు రాళ్ళు వడిసెల. David is not, David is not going with a big sword. అదో దావీదు ఏదో పెద్ద కడ్గాన పట్టుకొని వెళ్ళట్లే సోదరుడు. బైబిల్ ఎక్స్‌ప్లెయిన్స్, బైబిల్ వివరిస్తుంది హౌ బిగ్ స్వర్డ్ గోలియాత్. ఏ విధంగా గోలియాత్ పెద్ద ఈటగాడి వంటి దోనివగాడి వంటి నేత ఈటను కలిగి ఉన్నాడు. సౌలు స్టైన్ టు పుట్ ద జాకెట్. ఓ సౌలు ఆ విధంగా వస్త్రాలు ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు చెప్పాడు, గో విత్ ద స్ట్రెంగ్త్ వాట్ ఎవర్ ఐ హావ్. నేను ఏదైతే బలాన్ని కలిగి ఉన్నా ఆ బలంతోనే వెళ్తానని.
I don't want any extra. Oh, na get one extra loss ledu. What I have? Nen edaithe kaligi unnanu. What faith I have? Ye vishwasam kaligi unnanu. By this faith only. Ye vishwasam tote. I killed the lion. Nen simhanni champanu. By this faith only. Ye vishwasam tote. Without helmet. Oh, shirastram lekunda. Without jacket. Oh, jacket lekunda. Without sword. Oh, kadgam lekunda. Only I killed the lion. Aa simhanni champesanu nen. So what I have? Kaabatti nen edaithe kaligi unnanu. Let me go as I have. Nen emai unnanu aa vidhangane nannu vellanavandi. Don't make it the extra. Oh, etvanti extra pettukoddu. Whatever I am. Nenu edaithe unnano. Let me go with that. Oh, nenu danithone vellanavandi nannu. Are understanding? Meeku adavuthunda? He went with the five stones. Oh, athra aidu rallu pattuku vellaadu. The enemy, a shatru. He have a big swords. Pedda pedda kadgalu pattukoni unnadu. But they saying, and avu cheptunnadu. Whatever I am having. Nenu edaithe kaligi unnano. I will go with the small faith. Nenu aa chinna vishwasamtone velthanu. First David asked. Oh, sir David adigadu. Lord, prabhuva. The Philistines surrounded us. Oh, Philistines mamalu chuttupattaru. Read the scriptures because time had to. Nenu akkal chadavatle endukante samayam ledu. David asked. David adigadu. Lord, the Philistines surrounded us. Oh, Philistines mamalu chuttupattaru. Where go? Oh, nenu vellacha. God said go. David cheppadu velamani. I will go before you. Nenu nee mundu velthanu cheppadu ayana. I will go on the mulberry trees. Nenu ayoka aakula meda veltha aakula meda kadulthanu ani cheppadu. The mulberry trees ayoka aakulu. When you see a chusinappudu I am moving on the mulberry trees. Oh, nenu ayoka aakula meda chetla aakula meda kadulthanu cheppadu appudu nu vellu. Endukante I am going fast. Endukante nenu modatiga velthunanu. But David is seeing. David chustunappudu nobody is there. Evvaru leru akkada. But mulberry leaves kani ayoka chetla aakula matra kadulthunayi. The mulberry leaves are shaking. A chetla aakula kadulthunayi. Mulberry leaves are shaking. A chetla aakula kadulthunayi. What is that? Adenti? The mighty angel is going. Balishtude ana dootha velthunadu akkada. Now David saying. David chetunadu. Come on, let me go. Randi manam veldam. They killed the Palestinians. Vaallu Philistines champesaru. అర్థమవుతుందా? గ్రియాసి ఆస్కర్ గ్యాజ్ అడిగాడు. ఓ పాస్టర్, ఓ యజమానుడా, ఆల్ ది సిరియన్ ఫోర్సెస్ ఆర్ ద సిరియా సైన్యం అంతా వాళ్ళ చుట్టుముట్టేసింది. వాట్ డిడ్ ఎలీషా సే? ఎలీషా ఏం చెప్పాడు? ద పీపుల్స్ హూ ఆర్ విత్ దెం, ఎవరైతే వారితో ఉన్నారో, వి హావ్ ద మోర్ దెన్ దట్, మనం దానికన్నా ఎక్కువ సైన్యాన్ని కలిగి ఉన్నాం. Are understanding? Adavutuna. Don't expect for the big faith. Adugo pedda vishwasam kora chodaddu. Whatever faith you have today. Oh, ee roju meeru em vishwasam aithe kaligi unnaru. When your enemy is attacking your brother and sister in the church. Oh, sangamaroni yokka sahodari sahodarula meeda aa deyyam daadi chestunnaru. Whatever faith you have. Ee vishwasam aithe kaligi unnavu. Oh, keep on and pray. Oh, sahodara mee che adhe vishwasam kaligina mee chey unchi prarthana cheyandi. Yes, small David. Oh, meeru chinna David ayyunnaru. Don't worry. Oh, meeru chindichaddu. God will stand for you. Devudu mee tarapu nilabadtadu. We have to put the first step. Meere modati adugu veyali. God will come. అప్పుడు దేవుడు వస్తాడు రంగం మీదకి. మీకు అర్థమవుతుందా? But Abraham went. అబ్రహం వెళ్ళినప్పుడు. Can you imagine? అసలు మీరు ఊహించగలరా? Farmer, shepherd. ఒక వ్యవసాయదారుడు, గొర్రెల కాపరి. Killing the kings. మరి పెద్ద పెద్ద రాజులను చంపేశాడు. It's impossible. అది అసాధ్యము. Understand? మీకు అర్థమవుతుందా? But Abraham is coming. కానీ అబ్రహం వెనకకి తిరిగి వస్తున్నప్పుడు. మెల్కీసెదేకు చాలా ఆనందపడుతూ నిలబడ్డాడు అక్కడ. Because giving the bread and wine. Melke se dekh rotte da achar san istraru. Madam said. Madam ga chepparu. Communion is only for the victorious. Aa prabhu ratri balla anedi kevalam jeinchina variki maatrame. The communion is not for everyone. Prabhu ratri balla andariki koraku kaadu. Communion is for the victorious. Prabhu ratri balla jeinchina variki maatrame. How the victory come? Ye vidhanga vijayam ostundi? You put the first step. Oh, nu modatodiki vesinappudu. కూర్చుని ఆ విధంగా చూస్తూ ఉండగలరా? You know what Branham said? మీకు తెలుసా బ్రహ్మ గారు ఏం చెప్పారు? A real shepherd. నిజమైన కాపరి. If the lion eat the lamb also. ఒకవేళ సింహమ గొర్రె పిల్లని తినేసిన the whole lamb తినేసింది. Inside. మొత్తం గొర్రె పిల్ల అంతా సింహమ నోట్లోకి వెళ్ళిపోయింది. But కానీ he will not leave. అతడు దానిని విడిచిపెట్టాడు. At least he will save the ears of the sheep. కనీసం ఆ గొర్రె యొక్క చెవులైనా మిగిలితాయేమో అని రక్షిస్తాడు దాన్ని. He will not sit quiet. అతడు నిశ్శబ్దంగా కూర్చోడు. At least he will try to save the ears of the sheep. కనీసము ఆ యొక్క గొర్రెల చెవులైనా మిగులుతాయేమో అని ఆ కాపరి బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. What Madam is trying to say? Madam ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు? Sit quiet and watch. అతడు నిశ్శబ్దంగా కూర్చొని గమనించాడు. Try. అతడు ప్రయత్నిస్తాడు.
పాటల స్ట్రెంగ్స్ హావ్ ఇట్ అంటే ఏదైతే బలాన్ని కలిగి ఉన్నాడో ఐ దట్ స్ట్రెంగ్ ఆ బలము తోటే హి ఇస్ ట్రైయింగ్ అతడు ప్రయత్నిస్తాడు ఆర్ అండర్స్టాండింగ్ అర్థమవుతుందా దిస్ ఇస్ హౌ ద డేవిడ్ ఈ విధంగానే దావీదు వన్స్ ఒకసారి డేవిడ్ వాస్ కమింగ్ బ్యాక్ దావీదు వెనకకు వస్తున్నాడు వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది ఎనిమీ కే శత్రు వచ్చింది టుక్ ఆల్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ మొత్తం భార్యల పిల్లలందరిని ఎత్తుకుపోయింది అండర్స్టాండ్ అర్థమైందా David was very much disappointed. David chaala nirushapadipadu. The people with David. Oh, aa prajata David tho unna prajalu. Took stone to kill. Vallandaru raallu teesukondi David ni kottanu siddhapadu. Bible says. Bible cheptundi. David encouraged him. David tannu taanu balaparchukonenu. No one was there to encourage him. Akkada tannu balaparchalaniki evvaru leru. No brother is not calling. Oh, ye sahodarudu niki phone cheyaledu. Brother, why don't you come to church? Oh, sahodarudu venduku sanghaniki raa. No one is calling. Evvaru niki phone cheyaru. No one is encouraging. Evvaru nenu balaparcharu. David encouraged him. David tannu taanu balaparchukonadu. Oh, I'm not going to church. Oh, nenu sanghaniki velaledu. Nobody is asking. Evvaru nannu adagaledu. No one come. Evvaru raaru. Last week I was sick. Gatha varam nenu rogam tho unnanu. Come to church. Oh, evvaru sanghaniki raaledu. No one will come. సంఘం చెప్పరు ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఓ ఎందుకు నువ్వు సంఘానికి ఏదో ఆశిస్తున్నావు You're expecting when I fell sick. అది నేను రోగంతో ఉన్నప్పుడు whole church will come. అంత సంఘం అంతా వచ్చారని చూస్తున్నా నువ్వు ఆశిస్తావు. What are you expecting? ఎందుకు ఆశిస్తున్నావు? David is not expecting anyone to come. దావీదు ఎవరు కూడా రావాలని ఆశించట్లేదు. David encouraged himself. దావీదు తన్ను తాను బలపరుచుకుంటున్నాడు. Last week I'm not going to church. గత రెండు వారాల నుంచి సంఘానికి వెళ్ళట్లేదు. Pastor is not calling. పాస్టర్ గారు నాకు ఫోన్ చేయట్లేదు. I'm not talking with pastor. నేను పాస్టర్ గారితో మాట్లాడను. Why? ఎందుకు? You're expecting something from pastor. అంటే పాస్టర్ గారు నేను ఆశిస్తున్నావా? No. లేదు. You encourage yourself. నిన్ను నీవు బలపరుచుకో. You are not a hybrid bird. నువ్వు ఏమి సంక్రమ చేయబడిందను కాదు. అంటే the hybrid plant ante aa sankrama cheyabanna mokka what happens em jarugutundi every 1 hour ante prati gantiki prati gantiki daniki edo mandu koduthu undali for natural yes no need a piss swabhavikamaina daniki meer mandu kottavalsina avasaram ledhu understand adhoinda hybrid need a piss kaani aa sankrama cheyabadina daniki matram prati gantiki edo mandu koduthu undali why are not coming to church oh enduku roo sankaraku raavatledu after every meeting prati meeting tarvata pastor should come and so pastor garu cheppali why you are very dull oh enduku roo chaala neersanga unnavu what is this edenti hybrid mokkadi today pastor not answer me ee roju pastor garu nannu naato karachalanam cheyaledu pastor was not speaking pastor amma garu naato maatladaledu I will not go to oh nenu sanghaniki vellalenka are you coming to church for pastor nu sanghaniki pastor amma garu gurinchi vastrava are you coming to church to god lekapothe devunu chodadaniki vastrava what is this identi hybrid plants sankram cheyabanna mokkedi they want piss every week vaalaki prati gantiki mokka mandu koduthu undalu I understand మీకు అర్థమవుతుందా బట్ కానీ ఎవరీవన్ లెఫ్ట్ డేవిడ్ ప్రతి ఒక్కరు దావీదును విడిచిపెట్టారు బైబిల్ సేస్ బైబిల్ చెప్తుంది డేవిడ్ ఎన్కరేజ్ దావీదు దేవునిలో తన్ను తాను బలపరుచుకొనెను the small strength left in him chinna balamathrulo undipoyindi everyone left prathi okkaru vechi pettaru david davidu having the inner strength aa lopala antaranga balanni kaligi unnadu by his faith athara vishwasam dwara encouraging himself athara tanatanu balaparichukuntunadu he is encouraging others also mariga ettaralanu kuda balaparustunadu a real believer oka nijamaina vishwasi always encourage himself and encourage others ellappudu tanatanu balaparichukuntadu ettaralanu kuda balaparustadu he is like a firing coal athadu mandu chunna buggula vanta vaadu and all coals are dry mattama anni buggulu aari poyinappudu this coal goes ee mandu chunna buggina buggu akkadiki vellinappudu what happens em jarugutundi sometimes aa kontha samayam tarvata black coals become red aa aari poyina buggulu anni kuda erraga manduto untayi oh ee vidhamga this coal go down ee mandu chunna buggi aari pote that cannot come light ikka aa meethave mandam ikka this light should come first powerful idigo ఈ మంట ముందు శక్తివంతంగా ఉండాలి అప్పుడు దట్ కెన్ మేక్ లైట్ అదర్స్ అప్పుడు మిగతా బొగ్గులను కూడా ఇది వెలిగించగలదు అండర్స్టాండ్ మీకు అర్థమైందా ఎంకరేజ్ యువర్సెల్ఫ్ మీరు మిమ్మల్ని మీరు బలపరచుకోండి మరియు ఇతరులను కూడా బలపరచండి వాట్ డేవిడ్ డిడ్ అదే దావీదు చేశాడు సోదరుడా వాట్ ఆర్ ద స్ట్రెంగ్త్ యు హావ్ ఓ మీరు ఏదైతే బలాన్ని కలిగి ఉన్నారో స్మాల్ ఫేత్ ఒక చిన్న విశ్వాసం ఎ స్మాల్ స్ట్రెంగ్త్ ఒక చిన్న బలము గో విత్ దట్ దాని తోరే వెళ్ళండి Lord, I'm only second standard. Oh, Prabhu, నేను రెండో తరగతి చదువుతున్నాను. ఓ దాంతోనే వెళ్ళు. Lord, Prabhu, I can speak only Telugu. నేను కేవలం తెలుగే మాట్లాడగలను. దాంతోనే వెళ్ళు. Lord, I cannot speak English. సోదరుని ఇంగ్లీష్ మాట్లాడలేను. No problem. ఓ ఆయన పర్వాలేదు. What do you know? ఏదైతే తెలుసో దాంతోనే వెళ్ళు.
అప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చేసాడు. అప్పుడు దేవుడు మీతో చేరతాడు. Don't make excuse. సాకులు చెప్పొద్దు. I can't do that. నేను దాని చేయలేను. I'm not worthy. నేను దానికి యోగ్యుని కాదు. My voice is not good. నా స్వరం బాగలేదు. I cannot speak loudly. నేను గట్టిగా మాట్లాడలేను. I don't know తెలుగు. నాకు తెలుగు రాదు. I don't know హిందీ. నాకు హిందీ రాదు. I don't know English. నాకు ఇంగ్లీష్ రాదు. Whatever you know. మీకు ఏదైతే తెలుసో. Go ahead. దానితోనే వెళ్ళండి. God said. దేవుడు చెప్పాడు. గిద్యోన్. గిద్యోను. You are a mighty man. నువ్వు బలాఢ్యుడవు. కుమారులు మరియు కుమార్తెలు అయి ఉన్నారు బైబిల్ చెప్తుంది దేవుని యొక్క కుమారులు కుమార్తెలు ఉన్నారు కాబట్టి అందుకే సేవను మీలో కలిగి ఉన్నారు. దేవుడు మీలో ఉన్నప్పుడు ఆర్ యు స్మాల్ మీరు ఏమైనా చిన్నవారా మీకు అర్థమవుతుందా? When God is in you, దేవుడే మీలో ఉన్నప్పుడు ఆర్ యు స్మాల్ మీరు చిన్నవారా? పెద్ద పెద్ద పండితులు కూడా చదువు ప్రణామ్ గారు ఏం చెప్పారు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ జన్యు గురించి మాట్లాడాడు. ఏరోస్పేస్ గురించి మాట్లాడాడు. ఆస్ట్రాలజీ ఆయన నక్షత్ర శాస్త్రం గురించి మాట్లాడాడు. అగ్రికల్చర్ ఆయన వ్యవసాయం గురించి మాట్లాడాడు. టాక్ అబౌట్ ద ఫాలెన్ ఏంజెల్ ఆయన పడిపోయిన దూతల గురించి మాట్లాడాడు. టాక్ అబౌట్ ద ఫ్లయింగ్ ఏంజెల్ ఆయన ఎగురుతున్న శాస్త్రాల గురించి. వాట్ ఇస్ హీ? అదేంటి? సెవెన్త్ స్టాండర్డ్ ఆయన ఏడో తరగతి చదివిన వ్యక్తి. I understand. మీకు అర్థమవుతుందా? What is this? ఇదేంటి? Whatever you have. నువ్వు ఏమై ఉన్నావు? Put the first step. మొదట అడుగు వేయి. Don't make excuse. సాకులు చెప్పొద్దు. మోషే సేడ్. మోషే చెప్పాడు. I cannot speak. ఓరే పలకలేను. God said. దేవుడు చెప్పాడు. Don't make excuse. ఓరే వే సాకులు చెప్పు. I don't like excuse. ఓరే నాకు సాకులు అంటే ఇష్టం. Put the first step. మొదట అడుగు వేయి. I'll be with you. నేను నీతో ఉంటాను. I understand. మీకు అర్థమవుతుందా? Don't need to speak. నువ్వు పలకవలసిన అవసరం లేదు. Only hand. చేతులుంచి అంతే. సహోదరి గాడ్ సేయింగ్, దేవుడు చెప్తున్నాడు, ఐ యామ్ సెండింగ్ యు, నేనే నిన్ను పంపిస్తున్నాను గిద్యోను. I'm not sending you. ఓ నేను నిన్ను పంపించట్లేదా? I'm sending you. నిన్ను పంపించవాడు నేనే. Understand you. నువ్వు ఏదైతే బలాన్ని కలిగి ఉన్నావో. See upon you. నిన్ను చూసుకోవద్దు. See upon me. నన్ను చూడు. When the spirit of God goes on mulberries. ఏ దేవుని యొక్క ఆత్మ కమ్మల చోట్ల కొనల మీద వెళ్తున్నప్పుడు. He's the God of hosts. ఆయన సైన్యములకు అధిపతి. He's the God of fighting. ఆయన పోరాడే సైన్యములకు అధిపతిగా. What is it? సైన్యాధిపతి. It's not your fight. ఆయన ఇది నీ పోరాటం కాదు. అది నా పోరాటం అని చెప్పి. I will fight for you. ఓ నేను నీ కొరకు పోరాడతాను. Today. ఈ రోజు. God will fight for you. దేవుడే నీ కొరకు పోరాడతాడు. God will stand for you. దేవుడు నీ కొరకు నిలబడతాడు. His faith is very high. ఆయన విశ్వాసం చాలా ఉన్నతమైనది. Your faith is very small. ఆయన విశ్వాసం చాలా చిన్నది. But కానీ పరిపూర్ణ విశ్వాసం వస్తుంది. చెప్పొద్దు. చెప్పొద్దు. నేను బలహీనున్నాను. సామర్థ్యం కాదు. లేదు. మీరు ఏదైతే బలాన్ని కలిగి ఉన్నారో. What was the message you know? ఏ వర్తమానం అయితే తెలుసో మీకు. దానితోనే వెళ్ళండి. Put the first step. మొదట అడుగు వేయండి. లార్డ్ ప్రభువా, evil spirit is very much jumping. ఆ దయ్యపాతం చాలా ఎగురుతుంది. Very strong spirit. చాలా బలమైన ఆత్మ అది. Don't worry. ఏం భయపడదు. No evil spirit is more than God. ఏ దయ్యపాతం కూడా దేవుడికన్నా ఎక్కువ కాదు. Yes, man.
Are you understanding? Maybe it's more than you. How is that? You can't equate on the church. It's more than, not more than God. Neil on a devil can equate that. The greater than Solomon is here. Solomon can't go up for a coronado. Are you understanding? Adotuna. The more powerful God is here. A goppa shakti on the devil coronado. Then easier. Yes. When he is here. Yes. Why are you worrying? Ayana ekkada unnappudu meer enduku kalavaram chendutunnaru? Goliath said. Goliath cheppadu. Ora, I will put your flesh for the bone. Adu ani mokkalu chesi maamsanni kaakulaki gaddalu kesestaranu cheppadu. It is not true talk. David ekkuga maatladaledu. You know, meeku telusa? He is talking too much. Satru ekkuga maatladutundi. Children of God not talking too much. Devuni yokka pillalu ekkuga maatladaru. I will do this. నేను ఇది చేస్తాను. I will do. నేను అది చేస్తాను. Goliath. Goliath. Come. నేను వస్తాను. Cut into pieces. నిన్ను మొక్కలు చేస్తాను. God's children, దేవుని యొక్క పిల్లలు, less action more. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ క్రియ చేస్తారు దేవుని యొక్క పిల్లలు. Devil speaking more, action less. దయ్యం ఎక్కువ మాట్లాడుతుంది, కార్యాలు ఏముండవు. అర్థమవుతుందా? God's children, దేవుని యొక్క పిల్లలు, very less talking. చాలా తక్కువ మాట్లాడతారు, talking more. ఎక్కువ పని చేస్తారు. That much is talking and cursing. Anta ekkuga maatladu cheppistadu. David said. David cheppadu. You are uncircumcised man. Sonna teleni Philistida nuva maatladade. Nu jantu. I am coming in the name of the Lord. Neru devuni yokka naamamulo vastunanu. What David having? David em kaligunnadu? David have the circumcision. David sonna teni kaligunnadu. What difference is seeing? ఆ వ్యత్యాసం ఏం చూస్తున్నాడు ఇద్దరికి? అతడు సున్నతి లేని వాడు, నేను సున్నతి కలిగిన వాడు. ఐ యామ్ ఇన్ ద ప్రామిస్, నేను వాగ్దానంలో ఉన్నాను. ఐ హావ్ ఎ ప్రామిస్ ఫ్యామిలీ, నేను వాగ్దాన కుటుంబానికి చెందినవాడిని. ఐ హావ్ ఎ ప్రామిస్ సన్, నేను వాగ్దాన పుత్రుడను. ఐ హావ్ అగ్రిమెంట్ విత్ గాడ్, నేను దేవుని తో ఒప్పందం కలిగి ఉన్నాను. ఇన్ మై బాడీ, నా శరీరంలో. ఐ హావ్ అగ్రిమెంట్ విత్ గాడ్, దేవుని తో ఒప్పందం చేసుకున్నాను. విత్ దట్ అగ్రిమెంట్, ఆ ఒప్పందంతో ఐ యామ్ గోయింగ్, నేను వెళ్తున్నాను. Do you have that agreement? మీరు ఆ ఒప్పందాన్ని కలిగి ఉన్నారా? You have the Holy Ghost, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారా? When you have that, మీరు దాన్ని కలిగి ఉన్నప్పుడు, brother, my sister, ఆ సోదరుడు సోదరి, big your enemy, మీరు ఎంత మీ శత్రువు ఎంత పెద్దదైనా, WCC, WCC, welcomes the churches, ప్రపంచ సంఘ సమాజం, Rome, ఓ రోమ్, hope, hope, whatever it is, అదే ఎవరైనా, how big your enemy, మీ శత్రువు ఎంత పెద్దదైనా, my brother, my sister, ఆ సోదరుడు సోదరి, first మొదట అడుగు వేయండి. Revelation 10, ప్రకటన 10, 8 to 11, 8 నుండి 11, speak the word, వాక్యాన్ని పలకండి, against the kings, రాజులకు kingdoms, రాజ్యములకు, people, మరి ప్రజలకు, what you have to do, మీరు ఏం చేయాలి, speak, పలకాలి, prophesy, ప్రవచించండి, prophesy, ప్రవచించండి, prophesy, ప్రవచించండి, what is that, అదేంటి, put the step first, మొదటి అడుగు వేయడం. కేవలం 12 మంది శిష్యులు, change the world, లోకాన్ని మార్చేశారు వాళ్ళు. Are you understanding? Adotuna. 12 disciples. 12 mandi shishyulu. Every corner of the earth. Ee bhoomi yokka nalu moolalaku. Today the Christ is speaking. Ee roju Christ maatladutunnadu. Are you understanding? Adotuna. One seventh grade man. Yedo tarana chadina vyakti. In Kentucky. Kentuckylo. This message. Ee vartamanam. Reached to South Pole to North Pole. Uttara dhruvam daggara nundi dakshina dhruvam varaku vellipindi vartam. African jungles. Africa adavalloki. Chintur jungles. Chintur adavalloki. Jharkhand jungles. Jharkhand adavalloki. Chhattisgarh jungles. Chhattisgarh adavalloki. Message reached. Vartamanam cheru. Why? ఎందుకు? సెవెంత్ గ్రేడ్ మ్యాన్, ఒక ఏడవ తరగతి చదివిన వ్యక్తి, తన జీవితాన్ని ఇచ్చాడు. When you give your life, మీరు మీ జీవితాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు, then you see, అప్పుడు మీరు చూడండి, what a great work God will do, దేవుడు మీతో ఎంత గొప్ప కార్యం చేస్తాడు. బ్రదర్స్, చెప్పారు, God want one surrendered man, దేవుడికి ఒక్క సమర్పించుకున్న మనిషిడు కావాలి. One surrendered man in Chhattisgarh, ఒక ఛత్తీస్గఢ్ లో ఒక్క సమర్పించుకున్న మనిషి, చింతూర్, ఒక చింతూర్, ఒకరు చింతూరులో, one is enough, ఒక్కరు సరిపోతారు. God don't want 10, దేవుడు 10 మంది అవసరం లేదు. Understand? అర్థమైందా? The swines come in the gathering, పందులు గుంపుల్లో వస్తాయి. The lion comes, అది సింహము ఒంటరిగా వస్తుంది. You understand? అర్థమైందా? God don't want group, దేవుడికి గుంపులు అవసరం లేదు. God wants one, దేవుడికి ఒక్కరే అవసరము. When you surrender your life, ఈ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు దేవుడికి, sincere man, ఒక యథార్థమైన మనసుతో, బ్రహ్మ చెప్పారు, change the world, దేవుడి లోకాన్ని కదిలించేయగలడు. కదా సోదరుడా, ఓల్ ఛత్తీస్గఢ్ విల్ బి షేక్, ఛత్తీస్గఢ్ అంతా వణికిపోతుంది. ఎవ్రీ జంగల్ విల్ బి షేక్, ప్రతి అడవి కదిలిపోతుంది. ఎవ్రీ చింతూర్ విల్ బి షేక్, ప్రతి చింతూర్ కదిలిపోతుంది. విల్ బి షేక్, దేవుడ కదిలిపోతుంది. God need one surrendered man, దేవుడికి ఒక్క సమర్పించుకున్న మనిషిడు కావాలి. Only thing you have to do, ఒక్క సంగతి మీరు చేయాలి. Whatever the strength you have, మీరు ఏదైతే బలాన్ని కలిగి ఉన్నారో, first step, దాంతో మొదట అడుగు వేయండి. God, ప్రభువా, I'm going in your name, నేను నీ నామములో వెళ్తున్నాను. What happens, ఏం జరుగుతుంది, I don't know, నాకు తెలియదు, but కానీ, I'm going in your name, నేను నీ నామములో వెళ్తున్నాను. When you put your step, మీరు మీ మొదట అడుగు వేసినప్పుడు, you know, నీకు తెలుసా, I'm just finishing, నేను ముగిస్తున్నాను. After morning meeting, we went to the water, Godavari. ఉదయకాలం మీటింగ్ అయిన తర్వాత మేము గోదావరికి వెళ్ళాం. I got this message there, నాకు ఈ వర్తమానం అక్కడే వచ్చింది. Understand, నీకు అర్థమైందా?
when my son was jumping in the water aa kumaru neetlo gentutunappudu when he is jumping athu gentutunappudu immediately I am going there ventane nenu akkadiki velthunanu understand adhoida you don't know how to swim athu teliyadu ela ee vidhanga yetakottalo but kaani but the encouragement kaani aa yokka athana balaparachadam kosam he's holding a step athu adugu vestunnadu what happens em jarugutundi protect him oh athana kaapadadaniki as a father oka tandriga immediately I am going athu nenu kuda akkadiki velthunanu you understand bigadavinda because a human I can do that oka manavuga nenu danni cheyagaligithe you are son of god meer devul kumarudaithe daughter of god devul kumarudaithe you put a step okkalu meer adugu vesthe you don't know how to swim meek teliyadu em vidhanga yetakottalo you don't know what to do meek teliyadu em cheyalo you know meek telusa protect you memmalu kaapadukodaniki heavenly father will come paralokam tandri digo chestadu are understanding bigadavutunda because endukante he loves you ayina memmalu premistharadu kabatti ayina you are the flesh of his flesh meer ayina maamsamulo maamsam you are the bone of his bone emukalo emuka you are the spirit of his spirit ayina aatmalo aatma you are his son and daughter meer ayina kumarulu mari kumarte don't worry oh chintichadu anyone comes to any sickness come to your church ee rogamaina mee sangalo koste don't wait oh edru chudakku go with the name of jesus christ prabhu yesu christu naamanto vellandi small faith chinna vishwasamto whatever oh deyyama I condemn you meer ayina gaddistunnaru the devil comes to attack you ande emre mee daadi వచ్చినప్పుడు యువర్ ఫాదర్ విల్ కమ్ నీ తండ్రి వచ్చేస్తాడు when you are in trouble మీరు సమస్యలో ఉన్నప్పుడు your father will come నీ తండ్రి వచ్చేస్తాడు because ఎందుకంటే your father not died నీ తండ్రి చనిపోలేదు your father is నీ తండ్రి సజీవుడై ఉన్నాడు you have a father నీ మీరు తండ్రిని కలిగి ఉన్నారు who cares for you ఎవరైతే మీకు జాగ్రత్త వహిస్తారో he said I చెప్పాడు I will be with you నేను మీతో ఉంటాను till the end of the world యోగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను satan may be a very mighty man satan కొంచెం శక్తివంతమైన వాడు కానీ we have a greater than satan మనం సాతాను కన్నా గొప్పవాడిని కలిగి ఉన్నాం మనం అంతా today is a gideon's here ee roju ikkada gideon unnara what are the strength you have meer edaithe balanni kaligi unnaro I'm saying oh nee roju cheptunaru mighty man of valor oh parakramam gala balakshula oh mighty man of chhattisgarh oh chhattisgarh yokka balakshuda mighty man of bhatrachalam bhatrachalam yokka balakshuda mighty man of chittur yokka balakshuda mighty man of vijayawada vijayawada yokka balakshuda go ahead munduku vellandi what are the strength you have meer edaithe balanni kaligi unnaro put a step fast modati adugu veyandi god will follow you devudu mimmalni nambistadu god bless you దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక మనందరం లేచి నిలబడదాం హల్లెలూయా హల్లెలూయా వర్షిప్ హిమ్ ఓ ఆయన ఆరాధించండి డోంట్ ఫియర్